ఒక అమ్మాయి తనపైన 139 మంది అత్యాచారం చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదుపైన పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేశాక భయంకరమైన విషయాలు బయటలోకి వచ్చాయి. ఇందులో ఎవరైతే ఈ అమ్మాయి చేత కంప్లైంట్ ఇప్పించాడో అతనే చిత్రహింసలు పెట్టాడు, రేప్ చేశాడు, వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా అమ్మాయిపైన అత్యాచారం కూడా పాల్పడ్డాడు. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా ఈ అమ్మాయి వెనకాల ఉండి నాటకం అందించిన ప్రస్తుతానికి డాలర్ బాయ్ పరారులా ఉన్నారు. అయితే అసలు విక్టిమ్ అయిన ఒక లేడీ ప్రస్తుతానికి మనతో ఉంది. అయితే ఈ లేడీ 139 మంది తనపై రేప్ చేశారంటూ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఆ తర్వాత అవి చెప్పింది 139 మంది కాదు, అందులో కొద్దిమంది మాత్రమే తన చిత్రహింసలకు గురి చేశారు, రేప్ చేశారంటూ అమ్మాయి ఫిర్యాదు చేసింది, చెప్పడం కూడా చేసింది, స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి బాధితురాలు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది? వెనకాల డాలర్ బాయ్ ఏం చేయించాడు? నిజంగా అమ్మాయిపైన అత్యాచారం చేసిన వాళ్ళు ఎవరు? వీటన్నింటి మీద సమగ్రంగా మాట్లాడడానికి బాధిత మహిళ మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, నిజంగా మీరు ఒక కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్ దేశవ్యాప్తంగా చూస్తే సంచలనం సృష్టించింది, ఏకంగా 139 మంది తనపై అత్యాచారం చేశారు, మీరు కంప్లైంట్ చేశారు, నిజంగా దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఏం జరిగింది? అందరికీ నమస్కారం. అసలు నాకు కంప్లైంట్ పెట్టే ఉద్దేశం కూడా లేదు. గత జీవితంలో జరిగిపోయింది, నా చదువు కోసం అని చెప్పేసి నేను చదువుకోవాలి, జాబ్లో సెటిల్ అవ్వాలి, మాది చాలా పూర్ ఫ్యామిలీ, దానికోసం అని చెప్పేసి నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవడానికి వచ్చాను. అక్కడ అందుబాటులో ఎవరు కొంతమంది అయితే అత్యాచారం చేశాను, కానీ అవి అలసుగా తీసుకొని నేను ఎవరికి ఏమీ చెప్పలేదు. నా చదువు, నేను ముందు సెటిల్ అవ్వాలి, లైఫ్లో ఉండాలి, ఇవన్నీ తీసుకొని కోర్టు కేసును అని చెప్పేసి నేను నా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి డిసైడ్ చేసుకొని నేను నా చదువుని కొనసాగిస్తూ ఎల్ఎల్ఎం వరకు చేశాను. చేసిన తర్వాత 2020 కరోనా టైంలో నేను జాబ్ కోసం అని చెప్పేసి ఆన్లైన్లో naukri.com వీటిలన్నిటిలోనూ పెట్టాను. పెట్టిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి, మేడం మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు కదా అంటే, అవును సార్ నేను ట్రై చేస్తున్నాను అని చెప్పేసి నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత, మేడం మేము కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసాము, దాన్ని ఓపెన్ చేస్తున్నాము, కంపల్సరీ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ కంపెనీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి పదే పదే కాల్స్ చేశారు. చేసి ఇంటర్వ్యూ అయిపోయింది మేడం అని చెప్పేసి అపాయింట్మెంట్ లెటర్ కూడా నాకు వాట్సాప్లో పంపించి మెయిల్ కూడా పంపించారు. మెయిల్ పంపించిన తర్వాత నేను, సార్ ఇప్పుడు కరోనా టైంలో కదా నేను ఇప్పుడు రాలేను అని చెప్పేసి చెప్పాను. పదే పదే, మేడం ఇది ఎయిర్లైన్స్ కంపెనీ, అప్లైన్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చెప్తున్న తర్వాత, సో జీవితం చేంజ్ అవ్వాలి అనుకుంటే నేను ఇంకా యాక్చువల్లీ నేను జడ్జికి ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి కోచింగ్లో ఫీజు కూడా పే చేశాను. పే చేసిన తర్వాత కరోనా మూలంగా ఇంటికి వెళ్ళిపోయాయి, క్లాసెస్ క్యాన్సిల్ అంటే. వెళ్ళిపోయిన తర్వాత, సరే ఈ టైంలో జాబ్ చేస్తే బెటరు, ఇప్పుడు ఏ పని లేదు, మనీ కూడా ఏమీ ఉండదు, ఖర్చులకు కూడా ఉండదు అని చెప్పేసి, సరే అని చెప్పేసి నేను జాబ్ కోసం, సరే సార్ నేను వస్తున్నాను అని చెప్పి జాయిన్ అవుతాను అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఉండే హాస్టల్లు కుక్కడపల్లి, అక్కడ నుండి సోమాజీ కూడా యశోద హాస్పిటల్ ఆపోజిట్ స్వీట్ జెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆఫీస్లో నాకు జాబ్ వచ్చింది సార్. ఆ జాబ్ కానీ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చిన్న చిన్నగా ఇంటి దగ్గర ఉన్నప్పుడే పదే పదే జాబ్కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత జాబ్ గురించి మాట్లాడి ఏం చేయాలి, ఏంటి అప్డేట్లు చెప్తూ వచ్చారు. ఓ ఇది జెన్యునా అని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నాకు పంపించారు. కంపెనీ యొక్క పాన్ కార్డు, ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యింది, దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పంపిస్తే నేనేం చేశాను, అవి దాని గురించి నాకు యాక్చువల్లీ ఇంతకుముందు జెన్యున్ కంపెనీకి ఫేక్ కంపెనీకి నాకు డిఫరెంట్ అనేది తెలియదు. తెలియకోకుండా అవి ఎవరి దగ్గర ఎవరు చూపించారు కదా, సో ఇతను జెన్యున్ ఏమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అది కాక ఈయన బిషప్ పోప్ని నేను చెప్పాను, మీరు అంటే మా ఇంటి దగ్గర కృష్ణుడు అంటే ఆ టైంలో ప్రేయర్ సాంగ్స్ వినపడుతుంటే మీరు కృష్ణను మేడం అంటే, అవును మేము కృష్ణనే అని చెప్పాను. నేను బిషప్ని ఆల్రెడీ నా పేరు అంటే నేను బిషప్గా చేశాను కొన్ని ఇయర్స్. తర్వాత నాకు నా డ్రీమ్ ఎయిర్లైన్స్ కంపెనీ పెట్టుకోవాలని, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకోవాలని చెప్పేసి చెప్పారు. ఓకే సార్ ఓకే అని చెప్పేసి నేను చెప్పాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్పీడ్ జెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చూస్తే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఆఫీసు సెట్ చేసి ఉంది. ఏంటి సార్ ఎయిర్లైన్స్ కంపెనీ అన్నారు, చాలా పెద్దది అన్నారు, ఇదేంటి సార్ అంటే, ఇంకో బ్రాంచ్ వేరే దగ్గర ఉంది మేడం, ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం స్టార్టింగ్ కదా కరోనా మూలంగా అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న బ్రాంచ్ ఓపెన్ చేసాం, ప్రతి స్టేట్లో అనేది ఒక బ్రాంచ్ అనేది కంపల్సరీ ఓపెన్ చేసాం మేడం అని చెప్పేసి అనండి. సరే సార్ అని చెప్పేసి నేను కంపెనీలో జాయిన్ అయిపోయాను. అంతలోపు కంపెనీలో క్రాంతి అని ఒక సార్ ఉన్నారు, తను కూడా ఫస్ట్ సిబిఓ, తర్వాత మేనేజర్ అని చెప్పేసి మేనేజర్ చేశారు.
చేసిన తర్వాత అక్కడ నుండి నార్మల్గా నేను హాస్టల్కి అప్ అండ్ డౌన్ చేస్తాను. చేసినప్పుడు కరోనా టైంలో ఆటోకి చార్జెస్ ఎక్కువ అవుతాయి. ఎందుకు మేడం, మీరు ఇక్కడనే ఉండొచ్చు కదా, అంటే ఇక్కడ నియర్లో హాస్టల్ తీసుకొని ఉండొచ్చు కదా, అంత దూరం నుండి ఎందుకు సార్? ఇది మాకు ఇష్టం, నేను అక్కడ నుండి నాకు నేను అక్కడ నుండి నేను వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. దాని విషయంలో పదే పదే ఒత్తిడి చేయడం సార్ నార్మల్. ఎందుకు మేడం మీకు అంత శ్రమ, ఇక్కడ నుండి డైలీ 300 రూపీస్ అలా అవుతూ ఉంది కదా, మీరు అక్కడనే ఉండొచ్చు కదా అని చెప్తే, లేదు సార్ పర్లేదు అని చెప్పేసి నేను ఓపెన్ అప్ చేస్తూ ఉన్నాను. చేస్తున్నప్పుడు సార్కి ఏమైంది, నేను ఇంటి దగ్గర నుండి కొంత అమౌంట్ తీసుకొని వచ్చాను మేడం, బోర్డులకు ఇవ్వాలి దానికి ఇవ్వాలి, కొంచెం డబ్బులు ఇవ్వండి మేడం, నా దగ్గర డబ్బులు లేవు, నాది చెక్ కొంచెం పోనా ఉంది, డబ్బులు వచ్చే మనీ ఆగిపోయా, వేరే వాళ్ళు ఇవ్వాలి మనీ అని చెప్పేసి నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నా దగ్గర నేను ఉంచిన మనీ గోల్డ్కి పే చేసే మనీ అది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఆ డబ్బులు యూజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇంకా నేను డబ్బులు సార్ కొంచెం మా ఇంటి దగ్గర పని అవసరం ఉంది సార్, నేను కొంచెం డబ్బులు ఇవ్వాలి ఇవ్వండి అని చెప్పేసి ఒక 2 డేస్ తర్వాత నేను అడగడం స్టార్ట్ చేశాను. అప్పటికి సార్ ఏం చెప్పారు, మేడం ఈ 20,000కి ఎందుకు మేడం, దీంట్లో చూస్తే మీకు పర్సంటేజ్ లక్ష మీకు శాలరీ వస్తుంది కదా అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత తను కొన్ని వస్తువులన్నీ చూపించారు, యాంటిక్ పీసెస్ అని చెప్పేసి తన ల్యాప్టాప్లో. నేను మలేషియాలో ఉంటాను మ్యామ్, యాజ్ వెల్ నాకు హైదరాబాద్ కూడా ఎక్కువ తెలియదు, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒక ఫామ్ తీసుకొచ్చి చూపించారు. రాజశ్రీకర్ రెడ్డి 13 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని. ఉన్న తర్వాత 13 కోట్లు ఎందుకు కట్టాలి అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. లేదు మేడం, నేను మల్టీ బిజినెస్ చేస్తాను, నాకు ప్రాపర్టీస్ అవి ఇవి చాలా ఉన్నాయి, సో ఎన్జిఓస్ అనేది ఎక్కువ ఉన్నాయి మ్యామ్. ఎన్జిఓస్ మూలంగా ఒక రోజు ఒక అతను కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ అయింది, దాని మూలంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మొత్తం క్లోజ్ చేశారు పట్టుబడి అని చెప్పేసి ఆ స్టోరీ చెప్పారు. అన్ని కోట్లు ఉన్నాయి అంటున్నారు, ఏంటి ఇక్కడ చూస్తేనేమో సిచ్యువేషన్, చిన్న ఆఫీస్ ఉంది, తను చెప్పే మాటలు డిఫరెంట్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు. అన్నీ ఏం చేశాడు, ల్యాప్టాప్లో ఉన్నాయి అవి అన్నీ చూపిస్తున్నారు, ఇవి మేడం ఇవి అని చెప్పేసి, పాతన పురాతన వస్తువులు ఉన్నాయి మేడం అని చెప్పేసి ల్యాప్టాప్లో ఇమేజెస్ అన్నీ ఓపెన్ చేసేసి, నేను మలేషియాలో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ డోనర్ అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, డోనరు ఆయన ప్రపంచాన్ని హ్యాండిల్ చేశారు, ఎంపీలకు సీఎంలకు వాళ్ళకి ప్రతి ఒక్కరు ఆయన చెప్పినట్టే నడుస్తారు అని చెప్పేసి ఒక షో చెప్పి ఒక తన ఫోటోలు కూడా చూపించారు. ఫోటో చూపించినారు, ఫారెన్ పర్సన్స్ నార్మల్గా ఏ కంట్రీకి వెళ్ళినా అలా ఉంటారు అని చెప్పేసి నేను అలాగనే అనుకున్నాను. కాకపోతే ప్రతి ఒక్కరు, ఏంటి మేడం మీరు నిజంగా నమ్మరా, మరి నిజం చెప్తున్నాను మేడం, మనుషుల్ని మీరు నమ్మరా, ఎంతోమంది మీరు నమ్మి ఉంటారు కదా, నాలంటే ఇప్పుడు చూసారా మ్యామ్, జనరల్గా చెప్తున్నాను, మేము పేదోడు మ్యామ్, నాకు ఎవరు లేరు, నేను అనాథని మ్యామ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అనాథని మ్యామ్, ఒక మీ ఇంటికోసం ఒక బుక్కడు అన్నం పెట్టరా మేడం మాకోసం అని చెప్పేసి అలా మెంటల్గా డ్రాప్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా డ్రాప్ చేసి చిన్న చిన్నగా సర్లే ఆఫీస్లోనే ఫుడ్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆఫీస్లో ఉంటున్నారు, హాస్టల్లో ఉండి ఇంకా ఫుడ్ నేను తెచ్చుకోవడం బంద్ చేశాను. ఇంకా చిన్న చిన్నగా ట్రాప్లో అనేది ఇంకెక్కువ, మేడం ఇక ఆఫీస్ ఉంది అంటే ఇక బయట కరోనా ఉంది కదా ఆ సిచ్యువేషన్లో, హాస్టల్లో ఎందుకు, ఇక్కడనే తినండి మేడం అది ఇది అని చెప్పేసి అని ఉండే సరే అని చెప్పేసి క్రాంతి సార్ ఉండే వాళ్ళు ఉండే అలా జనరల్గా జరుగుతూ ఉండే. కొన్ని రోజులు నార్మల్గా గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత మళ్ళీ మేడం మేడం నాకు ఎవరు మేడం, ఇంత ఎవరు లేడు మేడం, నాకు మీరంటే ఇష్టం మేడం, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను మేడం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. పెళ్ళి ఏంటి, ఇది చేసుకోవడం ఏంటి, ఇవేంటి లవ్ అంటే, మీరంటే ఇష్టం మేడం, మీరు లేకపోతే చచ్చిపోతా అని చెప్పేసి మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసేసి డైలీ రోజు తాగడం, ఆ పక్కన నవ్వే ఫోన్ చేసి దీది అన్నయ్య సూసైడ్ చేసుకుంటాడు అని చెప్పేసి వాడి ఇందులో మాట్లాడడం, రోజు పలు రకాలుగా టార్చర్ చేశారు. టార్చర్ చేసిన తర్వాత కొన్ని రోజులు నేను ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నేను 20,000 మనీ కోసం అంటే క్రాంతి సేవర్ దగ్గర డబ్బులు ఉన్నాయి మేడం అని చెప్పేసి స్టోరీ క్రియేట్ చేశారు. నేను బ్యాగ్ తీసుకొని అక్కడ నుండి ఆఫీస్కి వెళ్దాం అని చెప్పేసి నేను బ్యాగ్ తీసుకొని వచ్చాను. అక్కడ నాకు, నేను ఆఫీస్కి వెళ్ళేసరికి నాకు మత్తుమంది ఇచ్చేసి అక్కడ నన్ను స్ట్రక్ చేశారు. స్ట్రక్ చేసి 3 డేస్ నన్ను హాస్టల్కి వెళ్ళనియలేదు, ఇంటికి కూడా వెళ్ళనియలేదు. కొట్టి మరీ లేపి మా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తుండే, డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పడం, నేను రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టాడు. అలా నన్ను ట్రాప్ చేసి చిత్రహింసలు కొట్టడం స్టార్ట్ చేశాడు. అక్కడనే స్టాప్, అక్కడనే స్వీట్ జెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్లోనే ఒక రూమ్లో బంధించాడు. అప్పటికి ఎవరు లేరు అందులో, ఎంప్లాయీస్ ఎవరు లేరు. క్రాంతి సార్ వస్తే మార్నింగే ఆఫీస్ లాగా, ఏది ఉన్నా కూడా
ఆ డ్రగ్స్ మధ్యలో కొన్ని వీడియోస్ తీశాడు. ఆ వీడియోస్ పెట్టుకున్నాడు, నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత నేను హాస్టల్ నుండి, నేను నాకు బట్టలు లేవు ఏమి లేవు, నేను అప్పుడు తీసుకొచ్చిన ఒక త్రీ మూడు జతలు ఉన్నాయి బట్టలు, అవి అయిపోయినాయి. అప్పటి నుండి నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పేసి ఏయో టాబ్లెట్స్ తీసుకొని వచ్చి ముందు పెట్టేసి బెదిరేయడం, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి హాస్టల్ దగ్గర తీసుకెళ్ళి హాస్టల్ నుండి బలవంతంగా కాల్ చెప్పేసి రూమ్లో పెట్టేశాడు. ఆఫీస్ రూమ్లో పెట్టేసి, సరే ఇప్పుడు సొసైటీ మొత్తం ఒకరైనా జెన్యున్గా ఉంటారు మనతో పాటు అని చెప్పేసి నేను బిలీవ్ చేశాను. బిలీవ్ చేసి చిన్న చిన్నగా నమ్మడం స్టార్ట్ చేశాను. అప్పటికి నా గురించి తెలుసుకోవడం, నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం తెలుసుకొని ఒక రకమైన పోపియలోకి నన్ను దించేశాడు. అయితే శుద్ర పూజలు ఉన్నాయి, మీకు శాతపడి చేశారు, అందుకొరకే మీరు ఇంతవరకు చదువుకోలేదు, అంటే మీరు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా పరిచయం వస్తుంటే పెద్ద పెద్దలు ఉంటారు, పరిచయం ఉంటుంది. ఇప్పుడు నేను ఎల్ఎల్బి చదివిన అంటే ఎంతో కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీకు శుద్ర పూజలు చేయాలి, అది చేయాలి ఇది చేయాలని నాకు తాళి కట్టారు. తాళి కట్టేసి ఒక పెళ్ళంలాగా ట్రీట్ చేసి, ఇక గతంలో జరిగిన విషయాలన్నీ నేను చెప్పలేదు. నా ఫోన్ తీసుకొని నా ఫోన్ హ్యాండిల్ చేయడం, నా ఫోన్ నుండి కొంతమంది అమ్మాయిల ఫోటోలు డౌన్లోడ్ చేసి వాళ్ళకి పంపించడం, ఫ్రెండ్స్కి స్టేటస్లో పెట్టడం అలా ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి తనే, నేను హస్బెండ్ కదా నేను చెప్పింది వినాలి. ఎంత ఘోరంగా అంటే సెక్సువల్గా నేను చెప్పాలంటే కొట్టడం ఎంతగో, నాకు ఇంతకుముందు కొట్టిన దెబ్బలు కూడా తనయే, కొరకడం కొట్టడం ఇష్టం వచ్చినట్టు. ఒక అమ్మాయి నేను ఇప్పుడు బతికి మాత్రమే ఉన్నాను, అంత ఘోరంగా కొట్టాడు. నాకు ఆ వైరస్ లేదు ఏం లేదు, మొత్తం వచ్చింది తిన మూలంగానే. మొత్తం ఒక ఫోబియా క్రియేట్ చేసి ఫోటోలు వీడియోస్ బ్లేమ్ అవుతాయని, నార్మల్గా ఫ్రెండ్స్తో దిగిన సెల్ఫీల మూలంగా కూడా నీ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఎవరితో మాట్లాడినిచ్చేవాడు కాదు. ఏది మాట్లాడినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడి, మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినా టార్చర్. వాళ్ళకి ఫోన్ చేసి నార్మల్ ఉన్నప్పుడు, అంకుల్ ఎలా ఉన్నారు ఏంటి, ఇప్పుడు మామూలుగా నేను ఫోన్ చేస్తాను, నాన్న ఎలా ఉన్నారు ఏంటి, నేను ఎక్కువ మాట్లాడమంటే ఇవి మాట్లాడతాను. ఎక్కువ అనేది మా ఫ్యామిలీతో నా బాధలు అనేది ఏది నేను మా ఫ్యామిలీతో షేర్ చేసుకోను, ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అని చెప్పేసి నేను కుమిలిపోతుంటే అది అలసుగా తీసుకొని ప్రతి ఒక్కటి తాగించి కొట్టడం, దాని మూలంగా తెలుసుకోవడం, కొట్టి 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 ఎంత ఘోరం అంటే డైలీ కొట్టి, ఎవరున్నారు నా ఫ్రెండ్స్ నా ఫేస్బుక్ అన్నీ ఓపెన్ చేసి చూసి వాళ్ళకి మెసేజ్ చేయడం. ఎవరైనా ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంటే ఎలా ఉంటుంది, వాళ్ళు అటాక్ట్ మెసేజ్ చేయడం, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, కొట్టించి వాళ్ళతో మీ నాన్నకు బాగాలేదని చెప్పి డబ్బులు వసూలు చేయడం చెప్పడం, ఇలా ఎంత ఘోరం తను. నేను అక్కడ నుండి వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే ఈ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. పెళ్ళి అని చెప్పేసి ఒక స్టాంప్ వేయించిండు, శుద్ర పూజలు చెప్పించిండు, దానికి వైరవరికి పూజ ఇవ్వాలి, నీ హస్బెండ్ చచ్చిపోతాడు అని చెప్పేసి అదొక స్టోరీ క్రియేట్ చేయడం, ఒక మెంటల్గా రోజు జుట్టు పట్టుకొని కొట్టడం, అసలు ఏం ఆలోచిస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో కూడా సిచ్యువేషన్ జరగట్లేదు. నేను అప్పటికి ఆఫీసులకు వచ్చే ఎన్జిఓ ద్వారా గాడ్ పవర్ ఫౌండేషన్ ఒకటి క్రియేట్ చేసుకో, నేను ఎలాగో ఇంటర్నేషనల్ ఎన్జిఓ నెట్వర్క్ ప్రెసిడెంట్ని కదా, దీని ద్వారా నువ్వు నీ జీవితం అయిపోయింది కదా, ఇంకెవరికైనా హెల్ప్ చేసుకో. చిన్న చిన్న వాటికి చాలా భూతత్వంలో వేసి నన్ను ఎంత అంటే మానసికంగా ఫిజికల్గా టార్చర్ అంటే ఏంటిదో చేయించాడు. ఒకసారి ఒక మాట ఇది చెప్తే మా అమ్మ వాళ్ళకి ఒక మాట చెప్ప, మా నాన్నకు ఒక మాట చెప్ప, నాకు ఒక మాట చెప్ప, ఇలా స్టోరీ రిపీట్గా ఎంతంటే నా ఫ్రెండ్స్కి ఒక స్టోరీ చెప్ప, ఎవరన్నా ఎవరు అడిగితే ఎవరి అమ్మ ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అడిగితే ఇంకోలాగా వాళ్ళని బ్లాక్ చేయా, ఎవరికి నా సోర్ చెప్పండి, నా ఫోన్ అక్కడనే ఉండడం, ప్రతి ఒక్కటి నేను టాయిలెట్కి వెళ్తున్నా కూడా బయట డోర్ ఓపెన్ చేసుకొని పోయే పరిస్థితి తీసుకొని వెళ్తున్నా, రోజు బట్టలు లేకుండా పడేవాడు. ఏంటంటే అంత అలా చేయండి చేసిండు, నేను జీవితం మొత్తం చేస్తాను నాశనం చేసిండు. ఒక అతను నిజంగా నమ్మినందుకు ఇంత అండి నా లైఫ్లో, ప్రశాంతంగా బతుకుతున్న నా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద వేసిండు, ఎప్పుడో జరిగిన సగంట తీసుకొచ్చి
రోజు ప్రతిరోజు తాగించడం కొట్టడం విపరీతంగా జుట్టు పట్టుకోవడం ఇదేనుకుంటే చెప్పులు దోశ చెప్పులేసి కొట్టడం వాడు స్వమ్మనైతే ఎంత ఘోరం అంటే ఒక అమ్మాయి అని చెప్పుకోవడానికి కూడా నేను చెప్పబడుతున్నా. నేను ఎందుకు దేవుడు అమ్మాయిగా పుట్టాను అని చెప్పేసి నరకండి ఏంటిదో చూపించిండా నాకు. ఇటు అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను, ఎవరితో మాట్లాడుకోలేను, నా బాధను ఎవరికి చెప్పుకోవడానికి కూడా అవకాశం కూడా ఇవ్వలేదు. వాళ్ళు మమ్మీ నేను సూసైడ్ చేసుకుంటాను వెళ్ళిపోతే అని చెప్పేసి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేయడం. అంటే మరి కంప్లైంట్ చేయాలని ఆలోచన? అసలు కంప్లైంట్ చేయాలని ఆలోచనే లేదు. అసలు ఇంతమంది మీద కంప్లైంట్ చేసే ఉద్దేశం నాకు ఉంటే నేను ఎప్పుడో నాకు జరిగినప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చేదాన్ని. నా చదువు కావాలి, నేను మంచి మా అమ్మ వాళ్ళు ఇంకా కూలి పనులనే చేసుకొని అంటున్నారు. నేను మా అమ్మ వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తే నా జీవితం అంతా నాశనం చేసి అంటాను. అంటే ఒక లా స్టూడెంట్ టెక్నాలజీ తెలుసు, వ్యవస్థ తెలుసు, కనీసం ఎవరికైనా మాట్లాడాలి లేకుంటే మాట్లాడాలి. అదొక పోమియో మంత్రాలు శుద్ధ శక్తులు అవ్వొస్తున్నాయి ఇవ్వొస్తున్నాయి అని చెప్పి రోజు నిమ్మకాయలతో ఉప్పుతో ఏదో దిష్టి తీసి బట్టలు లేకుండా పండ పెట్టి ఒక నన్ను ఒక పిచ్చి దానిలాగా క్రియేట్ చేసి మరీ అలా టార్చర్ చేసిండు. నాకు ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుందో కూడా సిచ్యువేషన్ తెలియని పరిస్థితి నన్ను తీసుకెళ్ళాడు. ఆ మాటలతో ఎలా మాట్లాడతాడు? పూతలు తిట్టడం కానీ అనడం కానీ ప్రతి ఒక్కటి. మరి ఇంత జరుగుతుంటే ఆఫీస్లో మిగతా వాళ్ళు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పట్టించుకోలేదు? ఎవరితో మాట్లాడించేవాడు కాదు, రోజుకు ఒక దెబ్బలు ఉండేది. సిచ్యువేషన్ ఏంటంటే గోడకు పడ్డా ఏదో ఒకటి. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? మా అమ్మ వాళ్ళతో ఫ్యామిలీ హ్యాపీగా ఉన్న నా జీవితాన్ని తీసుకుంటున్నాడు. అంటే ఈ రోజు మరి మిగతా కొలీగ్స్ ఎప్పుడు అడగలేదా అండి ఆఫీస్లో ఎందుకు దెబ్బలు కూర్చున్నాయి? నానున్న ఒక్క అడుగు కూడా ముందే బయటకు వేసేవాడు కూడా కాదు. మరి వాళ్ళకి ఎట్లా డబ్బులు పే చేసేది? వాళ్ళకి ఇక్కడ నుండి నా ఫోన్ ఉంది కదా, నా ఫోన్లో నుండి వాళ్ళందరికీ కాల్స్ చేయించి వాళ్ళు కాల్ చేసి మెసేజ్ వాడు చాట్ చేయడం. మా డాడీకి హెల్త్ బాగాలేదు, డబ్బులు కావాలని ఎన్జిఓ ఉంది అని చెప్పేసి వేరే వాళ్ళతో మాటలు చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఎప్పియడం. అలా టార్చర్గా ఎన్జిఓ డబ్బుల ద్వారానే ఇద్దరు మనుషుల్ని పుష్ప రజని వాళ్ళు కూడా ఎన్జిఓస్ క్రియేట్ చేయాలి, సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ వీక్ పాయింట్లు పట్టుకొని అక్క నేను ఎన్జిఓ నెట్వర్క్ ప్రెసిడెంట్గా ఉన్నా అక్క అని చెప్పి విషంగా ఉన్నా అని చెప్పి ఫోటోలు చూపించడం. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎన్జిఓ వర్క్ ఉంది కదా, దాని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూపించడం. అక్క ఇది చేస్తే ఇంకొక అతను కిరణ్ అలియాస్ కిషోర్ అతని ఫోన్ చేసి అతను మనీ హ్యాండ్ డీల్ చేయడం, ఈ స్టోరీ అని జరిగిందని చెప్పేసి తనతో మాట్లాడించడం. ఇది జెన్యున్ అని చెప్పేసి ఒక పోపి అనేది మాకు క్రియేట్ చేశాడు. అంటే ఈ ప్రిపరేషన్ ప్రిపరేషన్ దాదాపు ఒక 300 పేజీలు 600 పేజీలు రాసుకొని వచ్చారు. నేను రాయలేదు, సంబంధమే లేదు అసలు. ల్యాప్టాప్ పెట్టుకోవడం, కూర్చోవడం, కొట్టడం, ఇంకేంటి, ఏ ప్లేస్కి వెళ్ళా. మామూలుగా సరదాగా ఫ్రెండ్స్తోనూ అక్కడికి ఇక్కడికి వెళ్తాం కదా, ఆ ప్లేస్ని టార్గెట్ చేసి వాడితో ఆ రోజు అక్కడ జరిగింది, వాడితో పాటు 10 మంది ఫ్రెండ్స్ అని చెప్పేసి నా జీవితం మొత్తం చేసింది మొత్తం వీడే. నా లైఫ్ నాశనం చేసింది వీడే. అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళేప్పుడు కనీసం అక్కడ పోలీసు చిన్న ఇంటి కూడా వేయలేకపోయారు. పక్కనే వాడు ఎలా ఉండడానికి చెల్లమ్మా చెల్లమ్మా వాళ్ళది ఒకటి తగో బలవంతంగా తాళి కట్టిండు, పూజలు చేసిండు, అన్ని శుద్ర పూజలు చేసి అన్ని చేసిన తర్వాత ఇంటి దగ్గర మిరల్గూడెం, అది మిరల్గూడెం ఒక ల్యాండ్ తీసుకుంటున్నా అని చెప్పేసి ముందుగానే మా ఇంటి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఫోన్ చేసి మేము వస్తున్నాం, మాకు కనీసం ఒక ముద్దన్న పెట్టరా అని చెప్పేసి వాళ్ళతో క్రియేట్ చెప్పేయడం. అలా క్రియేట్ చేసేసి మా ఇల్లులో మా ప్లేస్ మా ఇల్లు చూసేసి ప్లేస్ మళ్ళీ మా తమ్ముడికి కాల్ చేయడం, వాడు డ్యూటీ చేసే ప్లేస్ని కనుక్కోవడం. నేను వాళ్ళతో చంపిస్తాను, నేను ఇంతకుముందు చంపిన వేరే వీడియోస్ ఉంటాయి కదా చంపిన పాటలు పాటలు డిబేట్ చేసిన వీడియోస్ చూపించి మరీ భయం ఇంకా భయానికి గురి చేయడం.
ఏదో జరిగిపోతుంది, ఇప్పటికే ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి డగ్గడగా క్రియేట్ చేసి ఆ మాటల్లో పడిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. అరే ఒక లా స్టూడెంట్, మీరు 139 మంది నన్ను రేప్ చేశారని పెడితే కేసు ఏదో తిరుగుంటుంది, ఎటో వెళ్తుంది, నిజంగా వచ్చే వ్యవహారాలను బయటకు వస్తాయనే విషయం మీరు కనీసం ఆలోచించలేకపోయారు. అసలు కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం లేదు. అసలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు సపోర్ట్ కానీ ఏదో ఒక సపోర్ట్ దొరికింది, దీంట్లో నుండి బయటకు వెళ్ళాం అని అమ్మ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను తప్ప నేను మనస్ఫూర్తిగా అసలు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు. దాని చాలా మంది పేర్లు, ప్రముఖుల పేర్లు పెట్టారు మీరు. ప్రముఖుల పేర్లు పెట్టింది ఇతనే. నేను తెలంగాణ అడ్వకేట్ దాంట్లో ఒక దాన్ని ఉన్నా, అందులో ఎవరెవరుందో కొంతమంది సెలెక్ట్ చేయడం, వాళ్ళు ఎవరికి చెందిన వాళ్ళు వాళ్ళందరూ పెట్టడం, నార్మల్గా హాయ్ బాయ్ బాగున్నారా మేడం బాగున్నారా సార్ అని చెప్పి చిన్న చిన్న పరిచయాలు ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడం, ఇందులో ఇరికేయడం, నన్ను ప్రశాంతంగా నేను ఎవరితోనే ఈ బాధ చెప్పుకోలేని సిచ్యువేషన్లో కూడా. మీరు కొన్ని ఫోన్ కొంతమంది మాట్లాడిన ఆ ఆడియోలు కూడా ఇచ్చాడు కదా బయటికి. అది ఫస్ట్ ఈయన ఇతని నెంబర్ నుండి వాళ్ళకి కాల్స్ చేశాడు, వాడకు అంటే వాళ్ళ వైఫ్తో రిలేషన్ ఉందని చెప్పేసి కూడా కాల్స్ మాట్లాడించి తర్వాత వాళ్ళ హెల్ప్ కోసం అని చెప్పేసి నార్మల్గా ఈ నెంబర్లన్నీ నాకు దగ్గర నెంబర్స్ కూడా లేకుండుండే ఫేస్బుక్ క్రియేట్ చేసి వాళ్ళ పేర్లతో సెర్చ్ చేయించి నెంబర్స్ తీసుకొని వాళ్ళతో కాల్ చేయించి మాట్లాడి ఇంత మాట్లాడకపోతే కొట్టడం. ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు ఏడబడితే ఈడ అసలు కాళ్ళు చేతులు వణికిపోయి తిమ్మర్లు వచ్చి అసలు నాకు అసలు ఎలాంటి రోగం నేను నన్ను ఒక శవంలాగా చేసి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు సూసైడ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి సూసైడ్ కూడా ప్రయత్నించాను, కానీ మా అమ్మ వాళ్ళు ఏడితే వచ్చి నేను ఆగిపోయాను. నా వీక్ పాయింట్ చూసి నాకు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్, ఫ్యామిలీ అంటే ఇష్టం ఉంది, దాని మా తమ్ముడు అంటే ఇష్టం ఉంది, దాని మీద పెట్టి మీ ఫ్యామిలీని చంపేస్తాను అని నన్ను బెదిరించి ఇంకా నన్ను ఎంత కోరిక కృషి తీయాలి అంత కోరిక సెక్స్ చేయకపోతే అని చెప్పేసి కొట్టి మరి గంటలు గంటలు చేశాడు, ఏదేదో మెడిసిన్స్ యూజ్ చేసుకుంటా. అతని మాటలకే నేను భయపడిపోయేదాన్ని, ఎవరికి ఏంటి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నా, నేను ఏ పదవి చిన్నప్పటి నుండి ఎవరితోనూ షేర్ చేసుకునేదాన్ని కాదు. అసలు నిజంగా అంటే ఇంతమంది పేర్లు పెడితే కాంప్లికేషన్స్ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. ప్రముఖుల పేర్లు పెట్టారు, వాళ్ళందరూ తిరగబడతారన్న విషయం మీకు తెలుసుంటుంది కదా, అప్పుడన్నా అపోజ్ చేయలేకపోయారా? అప్పుడు కంప్లైంట్ అంటే ఇదో నాకు వాళ్ళతో రిలేషన్ లేదు, ఈయనే క్రియేట్ చేశాడు, ఎప్పుడు ఎవరితో అతను ఎవరితో ఉంటారు ఏంటి, నార్మల్ కొన్ని విషయాలు అయితే ఈయన ప్రతి ఒక్క డిటెక్టివ్ లాగా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవడం, వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని చెప్పేసి ప్లేస్లో నార్మల్గా జాబ్ నార్మల్గా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కలుస్తాం తిరుగుతాం సెల్ఫీలు దిగుతాం, దాని వల్ల నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అని నీ వీడియోలు ఫోటోలు అన్ని పబ్లిక్ అయిపోయినాయని. అంటే ఫస్ట్ టైం అంటే ఇక్కడ చదువుకున్న తర్వాత మ్యారేజ్ తర్వాత నెక్స్ట్ సుమన్ మీకు పరిచయం. సుమన్ నిజంగా ఏంటి, మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడా లేకుంటే ఉద్యోగ ఇది ఎస్ఎఫ్ఐ కోసం వాడుకున్నారా, అసలు ఏం జరిగింది? అసలు నేను ఎస్ఎఫ్ఐలో మిమ్మల్ని కాదు, సుమన్ వాళ్ళ సిస్టర్ దగ్గరనే పరిచయం, వాళ్ళది స్టోరీ ఎలా ఉండే దాన్ని వదిలేసి ఇప్పుడు ఎందుకంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది 10th క్లాస్లోనే, సో నాకు బతకాలి నాకు ఒక ధైర్యం ఉండాలి, నేను చదువుకొని ఒక జాబ్ తెచ్చుకునే ఉద్దేశంతో బయటకు వచ్చా. ఇంకా ఏ అమ్మాయికి అవకాశం రాదు కదా, మా అమ్మ వాళ్ళ ప్రోత్సాహంతో నేను అలా చేస్తే వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అలా యూజ్ చేసుకున్నారు, చేసుకున్నా కూడా ఎలాగైనా నా స్టడీ కంప్లీట్ చేయలేము, ఒక్కొక్కరు ఒక అలా వదిలించుకుంటే నేను వచ్చేసి నా చదువుని కంప్లీట్ చేశాను, కానీ లాస్ట్గా వెళ్ళా నేను. అప్పుడు కూడా ఎందుకంటే ఆ రోజులో మీరు మోసపోయినా అని చెప్తున్నారు, ఎందుకు ఆ రోజు కూడా ఎందుకు బయటకు చెప్పలేకపోయారు? కనీసం తల్లిదండ్రులు లేకుంటే కుమార్ లాంటి వాళ్ళు లేకుంటే ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎవరికి తెలియదు, చెప్పాను నా ఇగో నా విషయాలు ఎవరితో బయటికి చెప్పుకోలేనంత సిచ్యువేషన్లో ఉన్నా, ఏం జరిగిందో ఏం మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను ఓపెన్గా మాట్లాడలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను హాస్టల్లో ఉన్నా, సో ఎవరితోనూ ఓపెన్గా మాట్లాడే అంత లేదు. క్రిస్టియన్ స్కూల్లో ఉన్నప్పుడు లోక జ్ఞానం కూడా అంత మెచ్యూరిటీగా కూడా ఆలోచించేదాన్ని కాదు,
అందుకొరకు ఎవరికి ఏం చెప్పుకోలేకుండా నాలో నేను బాగా కృంగిపోయేదాన్ని. ఎలా అయినా నేను దీన్ని సాధించాలి, నేను జాబ్ రావాలి, మంచి పొజిషన్లో ఉండాలి, అప్పుడు ప్రతి ఒక్కరి మీద నేను ఏదైనా చేయాలి అన్న ఆలోచన నాకు ఉండే. అప్పుడు చేయాలన్నా కూడా ఎవరికి వాళ్ళకి తెలిసొస్తుంది, పలానా అమ్మాయి నేను అలా చేశాను, అమ్మాయి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది అన్నప్పుడు కొంచెం డిఫరెంట్ అయితే ఫీల్ ఉంటుంది కదా ఎవరికైనా. ఆ ఫీల్ని తెచ్చుకోవాలి నేను ధైర్యవంతురాలని, ఇంకా అడ్డడికి పోకూడదు అని చెప్పేసి నేను ముందుకు ఇంత దూరం వచ్చి ఇప్పుడేమో గుప్ప కోల్పోయా. నిజంగా ఆ రోజు సుమన్ మీకు మోసం చేశాడా, లేకుంటే నిజంగా అన్యాయం గురేవా, అక్కడే గురయ్యారనుకోవచ్చా, లేకుంటే సుమన్ దగ్గర నుంచే ఈ మోసాలని స్టార్ట్ అవుతుంది భరిస్తూ ఎందుకు రావాల్సి వచ్చింది? సుమన్ నుండినే కాదు, కొంతమంది దగ్గర అయితే నేను నమ్మాను, మనుషులం కదా. నా వీక్ పాయింట్ ఏంటి, తొందరగా మనుషులు నమ్మడం, నా గురించి ఏదన్నా కూడా తొందరగా చెప్పుకోవడం, దాని మూలంగా నా వీక్ పాయింట్ మూలంగా నేను నమ్మి మోసపోయాను. వాళ్ళు ఆ నమ్మకాన్ని అలసగా తీసుకొని నా జీవితాన్ని నాశనం చేశారు. అయినా కూడా దాన్ని వదిలేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ స్టడీ ఆఫ్ చేసుకొని ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. మీరు పెట్టిన 139 అని పేర్లు పెట్టారు, తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు కాదని చెప్పారు. నిజంగా మీరు నిజంగా ఎంతమంది తోటి అంటే మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పడ్డారన్న విషయాన్ని ఇప్పుడు అర్థమవుతుంది, అందరు కూడా అర్థమైంది, అందరు కూడా చూశారు. నిజంగా అందులో ఫిగర్ 139లో ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకోవచ్చు? నార్మల్గా అయితే నాకు 36 మెంబర్స్ అయితే నన్ను చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టారు. ఫోటోలు వీడియోస్ ఉన్నాయని చెప్పేసి కూడా చాలా బ్లాక్మెయిల్స్ అవి కాల్స్ చేశారు. చాలా కొంచెం టార్చర్ అనుభవించాను, అయినా కూడా అన్నీ వదులుకొని నేను జాబ్ తెచ్చుకోవాలి, ఒక మంచిగా సెటిల్ అవ్వాలి అనే ఆలోచనతోనే నేను ఉన్నాను. అంటే 39 మంది ఏ విధంగా అంటే మీరు అటు నిజంగా మిమ్మల్ని ఎవరైనా తీసుకువెళ్ళి బలవంతంగా ఆ రొంపిలోకి దించడం జరిగిందా, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? కొన్ని సందర్భాలు అయితే జాబ్ విషయంలో నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకునే సిచ్యువేషన్ నాది. అలాంటి సందర్భాల్లో కొంతనేమో నమ్మి ఫ్రెండ్స్ ద్వారా, కొంత నమ్మి అలా జరిగింది. అంతేగాని నేను డబ్బుల కోసం ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు. కానీ ఎప్పుడు నా ఫోటోలు అన్నీ దానిలో పెట్టేసి ఇప్పుడు అజ్ఞాతంలో $1 రోజుకు ఒక వీడియో, రోజుకు ఒక ఆడియో, రోజుకు ఒక ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు. నిజంగా వాటి గురించి ఏమనొచ్చు మరి? ఎందుకంటే అతను చెప్తున్నాడు, అతను చెప్పే వర్షన్ డిఫరెంట్గా చెప్తున్నాడు. తను ఏం చెప్తున్నాడో ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే తను చేసింది ఇది, ఎందుకంటే నా అన్నానికి గురైంది నేను. తన మూలంగా మిగతా మూలంగా 30% అయితే దీని మూలంగా 70% నా జీవితాన్ని నేను కోల్పోయాను. ఎందుకంటే ఇతను మెంటల్ టార్చర్ అనేది ఆ విధంగా ఉండదు. ఒక సైకో చేతిలో పెడితే ఒక అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో అలా నా పరిస్థితిలో ఉంది. తాగడం, గంజాయని అది ఇది పెట్టి అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా మధ్యలో ఉంచి ఇంకా భయం పెట్టి భయానికి గురి చేసి ఈ సిచ్యువేషన్ తీసుకొని వచ్చాను. $1 ఎలాంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారు? నేనైతే నాలానే ఇంకో అమ్మాయి జీవితాన్ని, ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు, నేను మూడో అమ్మాయిని. సో వాడిని మాత్రం చంపాలని మాత్రం నేను కోరుకుంటున్నా, ఎందుకంటే ఇంత ఘోరంగా నేను బతుకున్నాను, ఎందుకంటే ఇంతమంది 139 రేప్ చేశారనే కదా, ఆ 139 మొత్తం వీడే, అంతకంటే ఘోరంగా నన్ను రేప్ చేశాడు. పదే రోజుకి సైకో కొండే నగరాలన్నీ వాడి కొండే వాడి ఫేస్ చూస్తే వాడి కూడా చిల్లాగా ఉంది. ఏం చెప్పాలి బయట ఎవరితో చెప్తే మళ్ళీ చంపేశాడు అని చెప్పేసి ఒక భయానికి నన్ను బాగా గురి చేశాడు. మెంటల్గా నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి పెట్టుకున్నాడు. కొంతమంది సినిమా వాళ్ళ పేరు కూడా పెట్టడం జరిగింది, వాళ్ళు కూడా మాట్లాడుతూ నిజంగా మాకేం తెలియదు అని చెప్పారు. వాళ్ళు చాలా ఆందోళన, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు కదా చాలా వరకు వాడు క్రియేట్ చేసింది, వాడు రాసింది, జస్ట్ నార్మల్గా పచ్చం ఉన్న వాళ్ళందరినీ నాకు రేప్ చేస్తాను, రేప్ చేశారు అని చెప్పేసి క్రియేట్ చేశాడు. తనకి నాకు అంత చేసే అంత జ్ఞానం కూడా లేదు, ఎందుకంటే తనకు 3 పాస్పోర్ట్లు, అవి కంటిన్యూ అయ్యేది. ఇంతకుముందు ఆయన పెళ్ళిలే, వాళ్ళకి కూడా
వాళ్ళ కూడా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్. వాడు ఎంత అమ్మాయిలను కూడా పలకను. నార్మల్గా అయితే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయిలు కాల్ చేసినప్పుడు నేను అక్కడ ఉండి వాళ్ళ నెంబర్ నోట్ అవుట్ చేసుకొని చేస్తే ఈ సిచ్యువేషన్ మాకు క్రియేట్ చేశాడు, మనం చంపండి రోడ్ల మీద రాళ్ళతో కొట్టండి అని వాళ్ళ రియాక్షన్. ఎందుకంటే ప్రతి అమ్మాయి ఇలా ఒక ఊపిలో క్రియేట్ చేసి ఆ ఊపి నుండి బయటికి రావడానికి నాకు అందరూ నిజంగా కుమార్ అన్న మూలంగా నేను ఇంకా బతికున్నాను. మా అమ్మ వాళ్ళు నా వీక్ పాయింట్ పెట్టుకొని, మా ఫ్యామిలీ వీక్ పాయింట్ పెట్టుకొని టార్చర్ అనేది నాకు విపరీతంగా జీవించాడు. పెళ్ళి 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 మీరు పెళ్ళి పెరుగుతా ఒక హస్బెండ్తో ఇలానే ఉండాలా, మరి ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకోవాలి అని చెప్పేసి కొట్టి మరి టార్చర్ చేసి మరి పదే పదే అత్యాచారం చేసి మరి స్వమ్మం తాగించి ఇష్టం వచ్చినట్టు అసలు ఇలా ఉన్న జీవితాన్ని మొత్తం నాశనం చేసింది వాడే. నవ్వుతూ అందరితో సరదాగా ఉన్న నేను అన్నీ వదిలేసుకొని హ్యాపీగా ముందుకెళ్ళాలి, నా జీవితంలో కష్టాలు వెళ్ళిపోయినాయి అని చెప్పేసి మంచిగా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదామని నేను అనుకున్న సందర్భంలో తీసుకొచ్చి ఇలా పడేసిండు. ఇది ప్రిపేర్ చేసి జడ్జి పెట్టడే వస్తుంది, నేను అందరినీ చంపినా ఇంతకుముందు ఇంతమందిని చంపినా అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు తీసి అది చంపే చూసి అసలు పాటలు పాటలు తీసి గుండె తీసి మీద పెట్టినా అని చెప్పేసి ఆ వీడియోలు చూపించాడు. ఇప్పుడు 139 మంది పేర్లు పెట్టి ఏం చేయాలనుకున్నాడు, నిజంగా ఎలా లబ్ధి పొందాలనుకున్నా ఏం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలనుకున్నా లేకుంటే వాళ్ళది మాట్లాడాలనుకున్నాడు ఏం చేయాలి? ఏం చేయాలనుకున్నాడు అంటే ఈ 130 మందికి నన్ను చంపేసి వాడు డబ్బులు తీసుకొని ఏదో వాడు ఫేమ్ అవ్వాలని చెప్పి డాలర్ బాయ్ ఫేమ్ అవ్వాలి ఒక గ్యాంగ్స్టర్ని నేను అని చెప్పేసి ఒక సైకోలా క్రియేట్ చేసి వాడు పెద్ద డాల్ లాగా క్రియేట్ చేసి నాకు ఇన్ని కోట్లు వస్తుంది అన్ని కోట్లు వస్తుంది అని చెప్పేసి కొట్టించి కొట్టించి ఇప్పుడు అన్నతో ఒకసారి మాట్లాడిన అనుకో స్పీకర్ ఆన్ చేసి నార్మల్గా అన్న బాగానే ఉన్నా సేఫ్టీ వేరే ప్లేస్కి వెళ్ళిన అన్న అని చెప్పేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో కాల్ అన్న వేరే వాళ్ళు వస్తున్నారన్న బీజేపీ వాళ్ళు వస్తున్నారన్న గొడవ పడుతున్నారన్న గొడవ అదొక కాల్, ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుతూ ఇంకో వాళ్ళతో మాట్లాడుతూ ఇంకో వాళ్ళతో మాట్లాడు పోలీసులు చంపేస్తారు అని చెప్పేసి వాళ్ళకి అమ్మని చెప్పేస్తున్నాను. వీళ్ళకి ఎంత అంటే మెంటల్ టార్చర్ ఈ కేసు విషయంలో నేను ఎప్పుడు బయటపడతానా, మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారా, అప్పుడు నువ్వు పెద్దగా అయిన తర్వాత నన్ను బయటకు వదిలిన తర్వాత ఇవేనా నిజాలు చెప్పి ఎంతోమంది అమ్మాయికుల జీవితాలు నాశనం అవుతున్నాయి అని చెప్పేసి నేను అడిగినందుకు ఎందుకు వీళ్ళకి తెలియదు కదా వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి కదా అంటే నేను హ్యాపీగా లేను అని చెప్పేసి నన్ను కొట్టడం. నన్ను కొట్టి జస్ట్ నార్మల్గా పచ్చం ఉంటాయి ఇంత చేయడం అని చెప్పేసి నాకు నరకం అండి డైలీ 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 కొట్టి హింసించి ఈ విధంగా చేసుకొచ్చిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి చెప్పేసరికి ఇగో మీ తమ్ముని చంపేస్తున్నాను కంటి చూపులతోనే మెదిరేయడం, భరోసాకి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసాక వాళ్ళతో ఆయన అడిగిన్నారా అంటే ఏం చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కాల్ చేసి బెదిరించాడు. అందుకొరకు నేను ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నా, వాడు ఎలా చంపేశాడు ఎప్పుడు చంపేశాడు అన్న సిచ్యువేషన్లో అయితే మా ఫ్యామిలీని చంపేశాడు ఇంకా వేరే వీళ్ళ ఫ్యామిలీని కూడా అందరినీ చంపేస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే కుమార్ గారు చూస్తే నిజంగా మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది చెప్పింది, ఎందుకంటే అమ్మాయి కోసం మీరు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే దాదాపు ఒక 1 రోజుల పాటు అందరు చుట్టూ తిరగడం జరిగింది. నిజంగా ఏం జరిగింది అనుకుంటుంది, నిజంగా మీకు అప్పగించడానికి నానా హింస పిచ్చేవాడు? వాస్తవానికి ఏంటంటే నాకు అసలు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, వీళ్ళ ఫ్యామిలీ తెలియదు, ఇలా ఊరు మాత్రం తెలుసు నాకు. ఒక గత 1.5 ఇయర్ కింద ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ మీటింగ్లో పాల్గొనే ఊరంతా కూడా మొత్తం కోలాటంతో తీసుకెళ్ళి నన్ను చాలా బాగా తీసుకున్నారు ఆ ఊర్లో. ఆ విషయం మాత్రం ఒకటి మాత్రం గుర్తు తెలుసు. కానీ 22వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు అట్లా 12 ప్రాంతంలో నల్గొండ నుంచి మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు భిక్షం అని మానిపాటి భిక్షం ఫోన్ చేసి అన్న నీకు ఒక వాట్సాప్ పెట్టాను పేపర్ కట్టింగ్ పెట్టాను చూసావని అడిగాడు. అసలు నేను చూడలేదు తమ్ముడు, అసలు ఏంది విషయం చెప్పు, నేను వెయ్యి వాట్సాప్లో 1000 కాల్స్ వస్తాయి కానీ నువ్వు ఫస్ట్ చెప్తామంటే ఇట్లా ఏం లేదన్న మన అమ్మాయికి ఇట్లా 139 మంది ఇట్లా రేపు చేశారని చెప్పేసి మొత్తం పేపర్ కట్టింగ్లో కూడా వచ్చిందన్న, మొత్తం అమ్మాయి సిటీలో ఉందన్న, కొద్దిగా మాకు తెలిసిన వాళ్ళు అంజయ్య వాళ్ళకి చుట్టాలు అవుతారు కొద్దిగా నువ్వు సిటీలో ఉండవు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి అని చెప్పేసి అది చెప్పడం జరిగింది. ఎంటర్ చెప్పడంతో ఫస్ట్ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అమ్మాయి నెంబర్ ఇవ్వండి అమ్మాయి నెంబర్ వేసి నేను ఫాలో అవుతాను తమ్ముడు అని చెప్తే ఒక ఇప్పుడే నేను చూసిస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ ఫోన్ కట్ చేసి మళ్ళీ కరెక్ట్ ఒక 1/2 అవర్లో
ఎఫ్ఐఆర్ కాపీలో ఒక నంబర్ దొరికిందని, ఈ నంబర్ మాత్రం ఒకటే మాత్రం ఉంది, అది అని చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ నుంచి నంబర్ తీసుకున్నాను అని ఆ నంబర్ నాకు మెసేజ్ పెట్టాను జరిగింది ఫార్వర్డ్ చేసి. ఆ మెసేజ్ చేస్తే ఒకసారి ఫస్ట్ చేస్తే ఎత్తలేదు, రెండోసారి చేస్తే ఫోన్ ఎత్తారు. అలా తమ్ముడు ఎవరు మీరు ఇట్లా అమ్మాయి కోసం మాకు మీ నంబర్ ఇచ్చారు అంటే నేను ఇట్లా కుమారన్నా చెప్పానన్నా ఇది జరిగిందన్నా ఇట్లా మొత్తం మీద వాస్తవానికి అమ్మాయిని మూతలు తాగించారు, ఇంకా సముదాయించారు, రకరకాలుగా హింస పెట్టినా, మొత్తం మీద 139 మంది రేపు చేసినా, మొత్తం మీద అమ్మాయిని కాపాడాలన్నా, ఈ కాల్ మొక్తానన్నా, అదేదన్నా ఇదన్నా కూడా వాడు మొత్తం స్టార్ట్ చేశాడు. మొత్తం రాజశేఖర్ అనే వ్యక్తి ఒక డాలర్ బ్యాయ్ అని తర్వాత తెలిసింది. ఫస్ట్ డాలర్ బ్యాయ్ అంటే మాకు తెలియదు, ఈ రెండు నిన్న మొన్న నుంచి డాలర్ బ్యాయ్ అన్న సంగతి తెలుసు. అంతకుముందు రాజశేఖర రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే మా అమ్మాయి ఇప్పుడు ఎట్లున్నా అంటే ఇప్పుడు ఏదైనా సి టీంలో ఇంక్వైరీ నడుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందట. తప్పకుండా నేను మర్చిపోయాను, యాక్చువల్గా ఫోన్ మాట్లాడిన తర్వాత మర్చిపోయాను కొద్దిసేపు, నాకు వేరే ప్రోగ్రామ్స్లో ఉన్నాను మర్చిపోయి. తర్వాత మళ్ళీ నేనే 7 o'clock మా బామ్మడు వచ్చి అరే నల్గొండ నుంచి భిక్ష ఫోన్ చేసి మళ్ళీ మర్చిపోయాము, అక్కడ మళ్ళీ 7 o'clock ఫోన్ చేశాను. చేస్తే ఇక్కడ సీటీమ్ కార్డు ఉన్నామన్నా, సీటీమ్ దగ్గర మొత్తం విచారణ నడుస్తుంది అని చెప్పేసి అంటే నేను వస్తున్నాను వెయిట్ చేయండి అని చెప్పేసి అంటే లేదు రేపు మార్నింగ్ కలుస్తామన్నా నా పరిధిలో, రేపు మార్నింగ్ అదే మా అమ్మాయికి ఇంత జరిగినప్పుడు మేము కలుస్తామని చెప్పేసి అక్కడ వెంటనే మేము సీటీమ్ కార్డుకి వెళ్ళడం జరిగింది. సీటీకి వెళ్ళాక అమ్మాయి కూర్చుని అక్కడ కూర్చున్నారు, పరిచయం చేసుకున్నాం. పరిచయం చేసుకున్న తర్వాత మాట్లాడుతూ అమ్మాయి మొత్తం ఏదో విషయంగా ఇప్పుడు మీకు ఏ విధంగా చెప్పిందో ఈ డాలా బ్యాగ్ కోసం మాత్రం అసలు మాకు చెప్పలేదు, ఇట్లా 139 రేట్ చేశారన్నా ఇది పరిస్థితి అని చెప్పేసి మొత్తం చెప్తే అంటే చిన్న అనుమానం కూడా రాలేదా? అంటే 139 మంది చేశారని చెప్పినప్పుడు చిన్న అనుమానం కూడా మీకు రాలేదు? 7 o'clock అంటే అక్కడికి వచ్చాక 8 అయింది, 8 o'clock ఆ చీకట్లో అసలు అమ్మాయి ఫేస్ మాస్క్ కట్టుకుంది, ఇంకా అప్పుడే మొదలైంది మాటలు అన్నమాట. ఆ సందర్భంలో మేము అక్కడికి వెళ్ళి చూసాం, చూసిన తర్వాత వాళ్ళు చూస్తే కొద్దిగా అనాస్పదంగా ఉంది, కానీ అప్పుడు కూడా కొద్దిగా అనుమానం పడలేదు. వాడు ఏడ్చి మాకు చెప్పి నీ కాలు మోగుతున్నా మీరు హెల్ప్ చేయండి, కులం తర పరంగా హెల్ప్ చేయను అని చెప్పేసి అంటే తప్పకుండా నేను ఇంకా పంజాబ్ సీఏకుండా ఒక 2 మాటలు అన్నాను. అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా ఎరకల్ అందిదాన పందులకు కూడా చెప్తారంటే ఏది ఏది ఇంత పెద్ద సీఏ అయిన పర్లే తిట్టడానికి వాడవడు, ఏదైనా మేము చూసుకుంటాం, అమ్మాయికి మేము 100,000 మంది కూడా రక్షణ కల్పిస్తాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తమ్ముడు నేనని చెప్పేసి వాళ్ళకి వాసనని కూడా వాడు హెల్ప్ చేస్తున్నాను అనుకున్నాము. మొన్నటి వరకు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి 10% చెప్తే వాడు 100% చెప్తున్నాడు. అంటే వాడు కూర్చొని ఇట్లా ఎన్నుకోళ్ళు ముందుకోళ్ళు పెట్టబడినంటే వాడు ఏదో దగ్గర ఉండి కూర్చొని చెప్పినట్టుగా చెప్తే మాకు కొద్దిగా అప్పుడు అనుమానం వచ్చింది. అంటే వాడైతే దగ్గర ఉండి చేయిస్తున్నట్టుగా అనుమానం వచ్చింది అన్నమాట. ఆ విధంగా వస్తే మాకు ఎందుకు కొద్ది అనుమానం వస్తే నా ఎంబడి వచ్చిన వాళ్ళు క్లియర్గా చెప్పిన చెప్పడం ఏంటంటే ఇది తప్పుడు ఏదో డౌట్ వస్తుంది అని అంటే సరే అమ్మాయిని అయితే తీసుకుందాం పక్కకు నడవని కాఫీ టీ తాగుదాము కార్లో కూర్చోమంటే మేము కార్లో కూర్చోమన్నారు. కాడ కూర్చోమంటే మరి సీటింగ్ కాడించి కామాతోటల వరకు నడుచుకుంటే తీసుకెళ్ళామంతని నడుచుకుంటే తీసుకెళ్ళి అక్కడ ఇడ్లీ వీళ్ళకి అమ్మాయి తినదు లేదని చెప్పేసి అక్కడ టిఫిన్ చేయించేసి మేము కూడా టిఫిన్ చేసి అమ్మాయి చెప్పిన కొన్ని విషయాల్లో మాకు కొద్ది అనుమానం పదం అప్పటికి అడిగామని వీడు ఎట్లా పరిచయం అంటే జాబు విధానం పరిచయమని చెప్పాను. ఎట్లా ఏ విధంగా పరిచయం అంటే సంవత్సరం ముందు నాకు ఆల్రెడీ ఒకసారి పేపర్లో జాబ్ కోసం ఇచ్చారు, సంవత్సరం ముందు ఒకసారి పరిచయం అయ్యారు, తర్వాత మీ జాబ్ ఉందని మీరు ఒక 2-3 నెలల కింద నేను పిలిచానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వాడు చెప్పేది ఏంటి అసలు మా తల పగిలిపోయింది. అసలు అదే విషయంలో మాట్లాడుతూ నేను మామూలు కాదన్నా, నాకు 3 కంపెనీలు ఉన్నాయి, మలేషియాలో ఇండియన్ ఎయిర్పోర్ట్ మొత్తం మాకే ఉన్నాయి ఫ్లాట్స్, మరి 300,000 ఒక షేర్ వచ్చి 1,00,000 రూపాయలు, అలా 300 షేర్ అంటే 330,000 ఉన్నాయని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది. అక్కడే మాకు అనుమానం వచ్చింది. అప్పుడు కింద నుంచి పైకి పోయి చూసాను అనమాట, చూస్తే వాళ్ళ కాళ్ళకు చెప్పులకు హోల్స్ ఉన్నాయి. అప్పటికి అమ్మాయిని తీసుకొచ్చే ప్రయత్నంలో నేను చూడానమ్మా, అమ్మాయి నమ్మట్లేదు నన్ను కూడా అప్పటికి వాడి అప్పటికి బాధపడి ఉన్నాయి కదా నమ్మట్లేదు. అప్పటికి నేను చెప్పిన చూడమ్మా నీకు నల్గొండ నీకు ఎవరు తెలుసు, భిక్షమ తెలుసానికి అని అన్నాను. భిక్ష నాకు తెలియదు అన్నాడు. భిక్షమ నల్గొండ ప్రెసిడెంట్ అమ్మా మీకు ఏమో ఐడియా ఉందంటే లేదన్నాను. ఇప్పుడు ఇంకెవరు తెలుసు మన జనరల్ సెక్రటరీ రన్ చేసేసాడు మా పెద్దమ్మ కొడుకే అని చెప్పి చెప్పడం జరిగింది అమ్మాయి. ఇమీడియట్లీ అక్కడే నేను ఫోన్ చేసి ఇట్లా మీ చెల్లెలు అంటారు నా దగ్గర ఉంది మీరు ఒకసారి మాట్లాడాను అని నాకు సహకరించమని చెప్పాను. కానీ ఆయన ఫోన్ చేసి అమ్మ మా కులాబ్ సంఘం పెద్ద మనిషి ఏది ఉన్నా కూడా చెప్పామంటే కుమారణకి అని చెప్పి ఆయన ఫోన్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు అమ్మాయి కొద్దిగా నమ్మి కొద్దిగా ధైర్యం వచ్చి తప్పకుండా నేను వచ్చి నీకు సహకరిస్తానంటే లేదు అన్న రేపు మార్నింగ్ వస్తాము వాడ అని చెప్పి రేపు పొద్దున వస్తాడు. ఇవి ఎక్కడో పోయి ఉండాలి తమ్ముడు, నా కింద స్థలం కూడా ఉంది ఆఫీస్లో ఉంటుంది ఆఫీస్లో ఉండొచ్చు, వచ్చి ఉండండి మార్నింగే మాట్లాడదామంటే కూడా లేదన్నా నేను పొద్దున 8:30 ఒక నీకు లేచే వరకు నేను ఇంటికి కాడ ఉంటామని చెప్పేసి చెప్పడన్నా కుమారని చెప్తామన్న ఆలోచన మీకు రాలేదా? చెప్పలేదు. నాతో పాటు మీరు 4 ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పలేదు అమ్మాయి. చెప్పకపోయేసరికి సరే మనం మనం కూడా ఏంటంటే కొత్తగా అప్పుడే పరిచయం అయ్యాము, పరిచయం అయినా నన్ను అధ్యక్షుడు అసలు గుర్తిస్తూ తెలియదు నేను కూడా తెలియదు అని చెప్పేసి ఉద్దేశంతో సరే మార్నింగ్ 8:30 వచ్చానమ్మని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చాను. నేను నాకు మిస్ కాల్ ఇచ్చిన మా లొకేషన్ పెట్టి నాకు ఇట్లా ఫోన్ చేసి చెప్పినా బాగుండేది, అది కూడా చెప్పలేదు. ఆ ఫోన్ కాల్ ఇచ్చేసి వచ్చేసాను.
వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఆ రోజు కొద్దిగా పడుకొని లేట్ లేచాను. అంటే వీళ్ళు 8:30 వరకు వస్తాను చెప్పారు అన్నమాట మార్నింగ్. మళ్ళీ మాట్లాడి మొత్తం దీన్ని కరెక్ట్ ఏ విధంగా వేయబోదామని చెప్పి ఆలోచిద్దామని ఒక ఆలోచన చెప్పుకొని నేను 9:30 లేచాను. అరే ఎవరో వచ్చారా లేదని చెప్పి, ఎక్కడ వరకు వచ్చారు వచ్చిరా అని చెప్పి ఫోన్ చేశాను. ఇంటి ముందు ఏమైనా ఉన్నారని చెప్పి, లేదు అమ్మాయిలు ఇవ్వలేదు స్నానం చేస్తుందని వాళ్ళు చెప్పి డ్రాబ్యాక్ చేసి లాస్ట్కి మళ్ళీ అమ్మాయి మళ్ళీ 11 గంటలకు నాకు ఫోన్ చేసింది. 11 గంటలకు ఫోన్ చేసి అన్న మహిళా మండలంలో బీజేపీ మహిళా మండలంలో అంతా సీటింగ్ గారికి వస్తున్నాన, మీరు కూడా అక్కడే రాని అన్న దయచేసి అని చెప్పేసి అమ్మాయి చెప్పడంలో నాకు ఇక్కడ సంఘంలో మీటింగ్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. నాకు ఒకటి 1:30 ఇక్కడ అయిపోయింది. ఇట్లే ఒక 3 రోజులు 4 రోజులు ఎన్ని రోజులు మేము ఖాళీ పని చేసి సెకండ్ అయినా ఇది సెకండ్ ఇదే రోజు కదా నాకు ఎండింగ్ వీలైతే సెకండ్. అంటే ఫస్ట్ రోజు నేను వెళ్ళి వచ్చాను నైట్ 7 to 2 నాడు, 23 నాడు వచ్చి నాకు 1:30 నేను మళ్ళీ సీటింగ్ కాడికి 1:30 బయలుదేరాను. ఫోన్ చేసి వాడు ఫోన్ చేసి అని చెప్పాడు అన్న, మొత్తం మహిళా మండలిలో ఎంతమంది వచ్చినా కూడా లాక్కి వెళ్ళిపోయారు, పోలీసులు చంపేస్తున్నాడు ఈ రాత్రి ఇప్పుడు చంపేస్తారన్నా అని చెప్పేసి ఇమీడియట్గా వాడు నాకు ఫోన్ చేయడం జరిగింది. అట్లనే చంపేస్తారా బాబు, చంపడం అంత ఈజీ కాదు, నేను వస్తున్నాం వెయిట్ చేయండి అని చెప్పి అన్నాను. ట్యాంక్ కూడా జరిగిపోయినాక ఫోన్ చేశాను, ఎక్కడ ఉన్నాను నేను తప్పించుకున్నాను, ఒక మేడం దగ్గర ఉన్నాను మహిళా మండలి మేడం దగ్గర నేను సేఫ్ ఉన్నాను, నువ్వు కుమారన్న అని చెప్పి చెప్తే నీతో మాట్లాడిస్తారు, నా చెల్లెలు సొంత చెల్లెలు నేను తీసుకుపోతాను చెప్పేసి నేను తీసుకొచ్చాయన్న అని చెప్పేసి నాకు చెప్పాను. అవన్నీ చెప్పరావు నేను వెళ్తున్నాక వెళ్ళినాక నేను మాట్లాడతాను చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సీటింగ్ కాడ అమ్మాయి లేదు వాడలేడు. అక్కడ సీటింగ్ వాళ్ళకి వెళ్ళి సరితన్న అమ్మాయిని మీరు తీసుకొచ్చారంటే మీరు లాక్కి వెళ్ళిపోయారంట, అమ్మాయిని మాకు మాట్లాడిస్తారా లేదా, నేను సోమసో ప్రెసిడెంట్ నాకు బాధ్యత ఉంది, మొత్తం జిల్లా నుంచి రాష్ట్రం నుంచి మొత్తం నాకు ఫోన్లు చేస్తున్నారు, మీరు లాక్ అయిపోయిందని చెప్పి నాకు ఆల్రెడీ రికార్డు కూడా ఉంది, మీరు అమ్మాయిని నాకు చూపించారా చూపించారంటే అప్పటికి ఇద్దరు ముగ్గురు మేడం వచ్చి ఏదో గేమ్ నడుస్తుంది మీ దగ్గర అని చెప్పేసి మేము గట్టినే వాదించడం అనేది సీటింగ్ వాళ్ళకి. అప్పుడు 15-20 మంది పోలీసు వాళ్ళు బయటకు వచ్చి ఏదున్నా కూడా మీరు పంచవటంలో కేసు అయింది అక్కడికి విచారించుకోండి, మీరు ఇక్కడ మీరు లొల్లి పెట్టిన లాభం లేదన్నా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నట్లో మళ్ళీ పంజావటకి వెళ్ళడం జరిగిందని. పంజావటకి వెళ్తే అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారికి వెళ్ళి ఈ విధంగా అక్కడికి వెళ్తే ఇక్కడ పంపించారు సార్, అమ్మాయిని ఇక్కడికైనా తీసుకొచ్చారా లేదా అమ్మాయి ఇంకెక్కడైనా తీసుకెళ్లారా, మాకు అమ్మాయిని మాకు అప్పచెప్పండి అని చెప్పేసి మాట్లాడతాం. ఎస్ఐ కూడా అని చెప్పారు, మీరు ఇట్లా కిడ్నాప్ చేశారు ఇట్లా లాక్కపోయారు చెప్పి చెప్తారని చెప్పి తెలిసానే, మేము ఆటో ఎక్కించి ఆటో నెంబరు ప్లస్ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కినప్పుడు వీడియో తీసి పెట్టుకున్నాం మేము అని చెప్పి అది చూపించాను నేను ఎస్ఐ గారు. అప్పుడు మాకు కొద్దిగా అనుమానం తగ్గింది, సరే అమ్మాయి అయితే ఆటోకి వెళ్ళిపోయింది కదా అన్నట్టు ఆలోచన ఉండేది. కానీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదున్నా కూడా మాకు కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి ఒకవేళ అమ్మాయి కోసం ఇంపార్టెంట్ ఉంటే మాకు ఫోన్ చేయాలని చెప్పేసి నా విడిచిన కార్డు ఎస్ఐ గారికి ఇచ్చి రావడం జరిగింది. ఇచ్చేసి వచ్చిన తర్వాత వీళ్ళ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఒక్క ఫోన్ కలవట్లేదు. అప్పటికి 20-30 ఫోన్లు చేశాం, మళ్ళీ నా ఎంబడి వచ్చింది మా రవి అన్న వచ్చి మా బామ్మడిది ఆయన కూడా అన్నాడు ఏదో అనుమానం ఉంది బాబా సీటింగ్లో ఉండొచ్చు అమ్మాయి అని చెప్పేసి మేము అనుకున్నాం వాసారి అనుకొని మేము అక్కడ ఉండే టైంలో ఎన్ని ఫోన్లు చేసినా కలవలేదు. అప్పటికి 50 నుంచి 100 ఫోన్లు చేశాను అసలు అమ్మాయి కోసం ఎక్కడ పెడతాను, మా నల్గొండ చేశాను, నల్గొండ చేసి ఈ విధంగా అయింది. ఒకవేళ వీళ్ళ మీద కూడా కేసు అయింది ఒక అని చెప్పేసి మాకు మిరాల కూడా కేసు అయింది అని చెప్పేసి మాకు నల్గొండ భిక్ష అంత కూడా చెప్పాడు అతడు చెప్తే అక్కడికి మేము తీసుకొచ్చిందా వీళ్ళని మీరు చూడండి అని చెప్పేసి నల్గొండ వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ అప్పుడు నల్గొండ సీటింగ్ కాడికి మన మా వాళ్ళు వెళ్ళారు, ప్రెసిడెంట్ సెక్రటరీ 4 వెళ్తే అక్కడికి కూడా రాలేదని చెప్పారు వాళ్ళు, ఇక్కడికి కూడా రాలేదు తీసుకురాలేదు అన్న అని చెప్పేసి అన్నట్లు సర్లే ఉన్న వదిలేసినాం. ఇంటికి రాగానే రాత్రి 10:40 వీళ్ళ తమ్ముడు ఫోన్ చేశాను నాకు, ఫోన్ చేసి అక్కడ సమస్తలో ఉందంటన్న మా చెల్లెలు భోజనం చేస్తుంది సేఫ్గా ఉందంట నీకు చెప్పమని చెప్పారన్న అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అదే లాస్ట్ కాల్ ఇక వాళ్ళ తమ్ముడుతో. ఆ తర్వాత 2-3 రోజులు అసలు కాల్ అనేది లేదు కదా, 23 నుంచి 26 వరకు అసలు ఫోన్ కాల్ అనేది నాకు టచ్లో లేరు. టచ్లో లేకపోయేసరికి ఏమైందంటే ఇది న్యూస్ ఏమో వైరల్ అయిపోతుంది, ఈ న్యూస్ వైరల్ అయిపోతుంది నాకు, నేను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి తెలంగాణ ప్రదేశ్ సంఘం మీద మిమ్మల్ని విమర్శించారు అసలు మీరు పట్టించుకోవట్లేదు అంటే కుల సంఘాలు కుల సంఘం పెద్దలు పడుకున్నారా అని చెప్పేసి నాకు వాట్సాప్లో పెట్టడము, ఇతర సంఘాల వాళ్ళందరూ ఫోన్ చేశాను అసలు ఏం నడుస్తుంది ఏం స్టేజ్లో ఉన్నా అసలు వాయిస్ ఎందుకు ఇది చేయట్లేదు అంటే వాస్తవానికి ఏంటంటే అసలు తీసేవాళ్ళము 10 మంది 20 మంది 30 మంది అంటే వాయిస్ డే చేసేవాళ్ళం. 143 మంది 8 సంవత్సరాల నుంచి రేపడేసరికి అసలు మేము కన్క్లూషన్ లేదు, అమ్మాయి మా చేతులు లేదు, అమ్మాయి చేతులు లేనప్పుడు మేమేం మాట్లాడాలి, ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు మంచి మాట్లాడితే ఓకే చెడు మాట్లాడితే ఇప్పుడు వాసానికి ఇప్పుడు మేము కూడా ఫైర్ అయ్యి 139 మంది చెప్పేసి ఫైర్ అయ్యి ధర్నాలు చేసినట్టే ఈరోజు మా పనులు కూడా పోయేదే కదా. ఆ విధంగా నేను ఆలోచిస్తూ అసలు అమ్మాయి నా మన చేతికి వస్తే ఆలోచన చేద్దామన్న విషయంలో మాట్లాడప్పుడు అప్పుడు పొన్నకల కృష్ణ ఇంకో సంఘం అధ్యక్షుడు ఆయన ఫోన్ చేసి అన్న ఇది కాదు మనం అందరూ కూర్చొని మనం మాట్లాడుకుందామంటే ఎక్కడ కూర్చుందంటే జిలగవాడలో నెక్టర్లో కూర్చుందామంటే అందరూ కూడా గ్యాదర్ అయినా ఒక 10 మంది మరి పత్రిక రాముల మామ రాములు గారు మా మాజీ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మా గౌరవాధ్యక్షుడు ఆయన ప్లస్ ఇంకా కొంతమంది కృష్ణ గారు పునకాల కృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మేము ఒక రవి మూక రవి మేమంతా కూడా మా శేఖర్ ఒక 10 మంది కూర్చొని అసలు డిస్కస్ చేసాం. డిస్కస్ చేస్తే మాకే నమ్మశక్యంగా లేదు అసలు అమ్మాయి మనకు సహకరించట్లేదు, సహకరించడం మనం ఎందుకు మనం
ఏం చేయాలి అసలు అమ్మాయి ఉన్నప్పుడు మనం మాట్లాడదాం అంటే లేదా ఒక ఫోటో దిగుదాం వాట్సాప్ కోసం అమ్మాయికి మేము మనం సపోర్ట్గా మాట్లాడదాం అంటే అసలు అమ్మాయి లేనప్పుడు మనం ఫోటో దిగి వాట్సాప్లో పెడతాడు అది తప్పు అవుతుంది అసలు ఫోటో అవుతూ వాట్సాప్ కూడా పెట్టవద్దని చెప్పేసి అక్కడి నుంచి మనం కూర్చొని లోపలికి బయటకు వచ్చాం బయటకు వచ్చి మేము మాట్లాడుతుండగా ఎందుకు ఒకసారి ట్రై చేస్తానని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది మళ్ళీ అప్పుడు లిఫ్ట్ చేశారు ఫోన్ మూడో రోజుకు లిఫ్ట్ చేశారా బాబు ఎక్కడ బాబును ఇద్దరు కూడా ఫోన్ చేయట్లేదు అంటే మన పోలీసు వాళ్ళు ఫోన్ లాక్కుండా నీకే చేద్దామనుకుని ఇప్పుడు నాకు ఫోన్లు వచ్చినాయి అందుకే నీకు చేస్తున్నాను అన్న అంటే మన అమ్మాయి ఎక్కడ ఉందంటే అమ్మాయి రూమ్లో ఉందన్న స్నానం చేస్తుంది సేఫ్ ప్లేస్లో ఉందని చెప్పేసి అంటే సరే అమ్మాయితో నాకు ఇమీడియట్ మాట్లాడి లేకపోతే అమ్మాయిని తీసుకురండి మీ పెద్ద కులపెద్దలంతా మేము నెక్లెస్లో కూర్చున్నాం మీకోసమే కదా బాబు మీకు కూర్చుంది మాకు పని పాటలు ఎక్కడ అని చెప్పేసి అంటే నేను తీసుకొస్తానన్న ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేశాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే మళ్ళీ వన్ అవర్ కూడా వెయిట్ చేశాను మళ్ళీ ఫోన్ చేశాను మేమే ఫోన్ చేసేటప్పుడు లేదా అమ్మాయి మాట్లాడానన్నా మాట్లాడేసి లేదన్నా మేము సేఫ్ ప్లేస్లో ఉన్నామన్నా మాకు 11 అసలు కష్టం వచ్చి కలుస్తామన్నా నాకు హెల్త్ బాగాలేదు నాకు మంత్ అయింది అసలు నేను రాలేని పరిస్థితులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నానన్నా నన్ను అర్థం చేసుకొని నీకు నేను మళ్ళీ కాల్ అంటే నన్ను ఫోన్ టచ్లోనే ఉన్నామా నువ్వైతే సేఫ్ ఉన్నామంటే సేఫ్ ఉన్నాను ఫోన్ టచ్లోనే ఉన్నామా నీ ఫోన్ టచ్ చేయకపోతే ఏమైతే మాకు తెలుస్తుంది మేము సమాధానం చెప్పాల్సి వచ్చిందమ్మా అంటే అప్పుడు ఆయన ఓకేమన్నా నేను ఫోన్ టచ్లో ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది అమ్మాయి చెప్పిన తర్వాత అదే లాస్ట్కి అందరూ వెళ్ళిపోయాము అక్కడికి డివైడ్ అయిపోయాము నైట్ 12:30 మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది నైట్ 12:30 మళ్ళీ ఫోన్ కాల్ చేసి నేను అసలు ఈ స్టేట్లోనే లేనన్నా బయటకున్నాను ప్రాణభయం ఉంది కాబట్టి నేను అన్నని చంపేస్తారు అందుకే నేను బయటకు వెళ్ళిపోయానన్న మొత్తం స్టేట్లో లేనని చెప్పేసింది ఏ స్టేట్లో ఉన్నా నేను ఏదో స్టేట్లో ఉన్నానన్న మొత్తం అదే తెలంగాణ స్టేట్లో లేదని చెప్పాను సరే అక్కడ పర్లేదు నేను జాగ్రత్తలో ఉన్నామా అంటే జాగ్రత్తలో ఉన్నానన్నా నాకు ఏం పర్లేదు నేను సేఫ్ ఉన్నానని చెప్పి చెప్పలేదు చివరికి మీకు హ్యాండ్ ఓవర్ అయింది చివరికి హ్యాండ్ ఓవర్ కాలేదు అదే లాస్ట్ ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు మళ్ళీ ఫోన్ కాల్ లేదు ఫోన్ కాల్ లేకుండా నేను కూడా అన్నాను అసలు పట్టించుకోలేదు వదిలేసాను అమ్మాయి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయింది అన్న వదిలేసుకున్నాం వదిలేసుకున్న తర్వాత 28 నాడు వాళ్ళ తల్లిదండ్రులు కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత అమ్మాయి మీ కాంటాక్ట్లోకి వచ్చింది అప్పటికి నా కాంటాక్ట్ అమ్మాయి రాలేదు అమ్మాయి రాలేదు వాడు రాలేదు అసలు ఎన్ని ఫోన్ చేసినా కలవలేదు ఈ తల్లిదండ్రులకు ఫోన్ చేసినాడు వాడు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పడం నాకు విషయం తల్లిదండ్రులు ఫోన్ చేసి ఎవరికి చెప్పకుండా మీరు రండి నా దగ్గరికి మనం నలుగురు కలిసి ఉందాం ఇది చేద్దామని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మొత్తం మీద బట్టలు తీసుకొని బస్సులో రమ్మని చెప్పి అన్నట్టు ఎమ్మిలిమన్ బస్టాప్కి రండి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను కార్ అన్న క్యాబ్ను పంపిస్తే మీరు అందులో వచ్చాను అని చెప్పి చెప్పినాను పరిస్థితి ఉండండి మీరు ఏదంటే మార్నింగ్ చూసుకుందాం అవసరం పడుతుంది కదమ్మా పొద్దునంటే పడుకు ఫోన్ చెప్పి పడుకోబెట్టేశాను వాళ్ళకి మీరు అప్పటికే మళ్ళీ రాత్రి 9:10 ఫోన్లు చేస్తానమాట నైట్లో వాళ్ళు ఎక్కడో ఎల్బీనగర్లో ఉన్నాము అది ఉన్నామని చెప్తూ దాటేశారు వీళ్ళని మార్నింగ్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నాను చెప్పేసి లేదా మేము వెతుకుంటే కుమారుని ఇంటికి వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు తల్లిదండ్రులు కుమారుని ఇంటికి వచ్చిన అనగానే ఇమీడియట్ నాకు ఫోన్లు స్టార్ట్ అయిపోయినాయి 7:00 నుంచే అప్పుడు 4 ఫోన్లు చేసి నేను పడుకోలు ఇవ్వకుండా 9:00 నేను చేశాను ఫోన్ చేసినట్టు లేను నీ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి నీ పిల్లలు అప్ప ఇద్దాం అనుకున్నాం వాళ్ళు తప్పు అర్థం చేసుకొని మళ్ళీ నీ దగ్గరకు వచ్చారన్న వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది సరే మంచిదే అప్ప చెప్తే మంచిదే కదా బాబు నువ్వు అప్ప చెప్పేసండి మా పిల్లలు మాకు అప్పితే మేము చూసుకుంటాం సంఘం తరపున అని చెప్పి చెప్తూ సరే అన్న మేము 10 గంటలకల్లా మేము బయలుదేరుతామన్నా అన్నారు సరే బయలుదేరాను మళ్ళీ 10 గంటల ఫోన్ చేసి మాకు ల్యాప్టాప్లోకి వచ్చి మొత్తం పెన్ డ్రైవ్లో ఎక్కించుకోవడానికి 2 అవర్స్ పడుతుంది మొత్తము నేను 12 గంటల తర్వాత వస్తామన్నాడు సరే 12 తర్వాత రమ్మని చెప్పి చెప్పడం లేదు 12 గంటలకు ఫోన్ చేసి మాకు ఇంకొద్ది ఇంకా పని లేట్ అవుతుందన్నా మాకు లొకేషన్ షేర్ చేయండి మేము వచ్చేస్తామన్నారు ఆ తర్వాత మనం ఫస్ట్ 12 గంటల ముందు సిరిదేవి మేడం దగ్గరికి వచ్చానన్నా నేను అక్కడ అప్పయిపోయిస్తాను మీరు తీసుకెళ్ళిపోయినా అమ్మాయి నాకు మీడియాకు కూడా నేను సమాధానం చెప్పాలి అమ్మాయి నా దగ్గర ఉంది కదా అమ్మాయికి ఏమైనా నా బాధ్యత అవుతుంది కాబట్టి నేను అప్పయిస్తాను రన్నాను సరే అక్కడికన్నా రండి బాబు ఎక్కడికన్నా మళ్ళీ ఫోన్ చేశాను 2 గంటలకు లేదన్నా నేను ఇదేరికి వస్తాను నీకు అప్పయిస్తాను నా పని అయిపోతున్నాను లేకపోతే మీరు తీసుకెళ్ళి కేసుకు అప్పయిపోయి మనం కలిసి వెళ్దామన్నా అన్నాడు సరే రండిరా బాబు అని అప్పుడు నేను కటింగ్ షాప్ మంగళ షాప్కి వెళ్ళాను మంగళ కటింగ్ చేస్తుంటే 4:30 5 గంటల ప్రాంతంలో రాధిక కాడికి వచ్చారు వచ్చి ఫోన్ చేశాను ఫోన్ చేసిన ఇక్కడ మంగళ షాప్ నన్ను మెయిన్ రోడ్ మీద ఉన్నా ఈసరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ యూటర్న్ చేసుకుని నా కారు ఉంటుంది పైకి వచ్చామంటే ఇద్దరు కూడా వచ్చి పైకి వచ్చారు పైకి వచ్చినాక షాపు సెల్యూన్ షాప్ నా ఫ్రెండ్ది కాబట్టి అక్కడ వాళ్ళు లెమన్ టీ పెట్టించారు అందరు కూడా తాగినాం తాగి అక్కడి నుంచి మా ఆఫీస్కి తీసుకొచ్చాను ఆఫీస్కి వచ్చి పైన మీరు భోజనం చేసామంటే లే కొంచెం పెరుగన్నం తిన్నదని చెప్పి చెప్పడం జరిగింది వాడు వాడికి అన్నం భోజనం పెట్టాం భోజనం చేస్తూ అప్పటికే మనకు సాక్షి మేడం 3 రోజు ఒకటే ఫోన్ దమ్దమ్ చేస్తున్నది అసలు ఒక్కసారి మాట్లాడివ్వండి అని చెప్పేసి ఒకసారి మాట్లాడండి అమ్మా అని చెప్పేసి ఈమెకు ఫోన్ ఇచ్చాను అనమాట ఫోన్ ఇచ్చి ఆ రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుండగానే మా వాళ్ళకు ఈ విధంగా మొత్తం చేసింది వీడే అని చెప్పి చెప్పడం జరిగింది అంట ఎంటనే నాకు అప్రోచ్ అయ్యి మొత్తం చేసింది వీడేనంట వీడి మాత్రం వదిలిపెట్టకండి నేను పట్టుకుంటే మొత్తం బయటపడతాడు మొత్తం చేసింది మొత్తం వీడే క్రియేట్ చేసి మొత్తం వీడే అని చెప్పేసి ఆచరణమే తెలిసింది
లేకపోతే మనకు భోజనం పెట్టాల్సిన అవసరం లేకుండా టీ తాపించాల్సిన అవసరం లేకుండా అప్పుడు కూడా వీడు రాజశేఖర రెడ్డి అంటే మా అమ్మాయికి మొత్తం మీద ఈ 10 రోజుల నుంచి 9 రోజుల నుంచి రక్షణగా ఉన్నాడని చెప్పేసి అనుకున్నాను తప్ప కానీ వాడే ఉన్మాదని చెప్పేసి అసలు అప్పటి ఆచరణ కూడా మాకు తెలియదు. ఈ అమ్మాయి బయటపడి చెప్పి ఓటు ఏడ్చుకొని చెప్పేంత వరకు కూడా మాకు తెలియదు. అసలు అప్పుడు వెంటనే అంటే అప్పుడు అంతకుముందే మేడం మంగశాపు ఉన్నప్పుడు ఫోన్ చేసింది నాకు, ఒకవేళ నోటీస్ సర్వ్ చేస్తారు కుమార్ గారు వీళ్ళ సంతకాలు పెట్టి పంపించండి, సంతకాలు పెట్టి పంపిస్తే వాళ్ళు విచారణకు వచ్చినప్పటిదే రాకున్నప్పటిదే తర్వాత విషయం. నా బాధ్యతగా నేనైతే నోటీస్ మీద సంతకం పెట్టాలంటే హెడ్ కానిస్టేబుల్ గారు అప్పుడు సీటీ మీద అక్కడికి కూడా వచ్చింది మనకు, ఆయన కూడా అక్కడే ఉన్నప్పుడు వీళ్ళతో సంతకాలు పెట్టించాను. సంతకాలు పెట్టి వాడు కూడా పేపర్ తెచ్చుకున్నాడు అమ్మాయిని మీకు అప్పేస్తున్నాడు, వీళ్ళ తల్లిదండ్రులతో అమ్మాయితో కూడా సంతకం పెట్టించాను, వాడికి పేపర్ కూడా ఇచ్చాను. వాడు ఫోన్ చేస్తున్నాడు మీరు సంతకాలు పెడుతున్నాడు, మీ లోపలికి వెళ్ళి ఫోన్ చేయగానే అప్పుడు నేను అరే పోలీసులు వస్తున్నట్టు బాబు నీకోసం నేను ఫస్ట్ కిందకు పోయి కూర్చొని చెప్పి కింద కూర్చోబెట్టి తలపేశాను కూర్చో అనేసి. ఇమీడియట్లీ మేడం ఫోన్ చేశాను, సిరిదేవి మేడం గారికి ఫోన్ చేశాను. మేడం మొత్తం పాత్ర అంతా వీధిలో ఉందంట, మొత్తం వాంటెళ్ళి అమ్మాయి అప్పుడు ఊరికొచ్చిందన్నమాట, వాడు కింది పోగానే అమ్మాయి ఊరికొచ్చి అన్న మొత్తం అందరు చేసేది ఎంతనో మొత్తం చేసి నాకు వీడన్న మొత్తం వీడని చెప్పి అమ్మాయి పట్టుకొని ఓన్ వీడడం లేదంట, నువ్వు టెన్షన్ పడకమ్మని చెప్పి ఇమీడియట్లీ అప్పుడు పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడ ఉన్నాడు జందర్ గారు. అప్పుడే మేడం ఫోన్ చేసి చెప్పడంతో మేడము జవహర్లాల్ పోలీసుని ఫోన్ చేయడం అది జవహర్లాల్ వచ్చి ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పుడు నేను ఏబీఎన్కు నేను లైవ్ ప్రోగ్రామ్ ఉంది ఏబీఎన్ నుంచి 100 ఫోన్లు వస్తే అప్పటికి అమ్మాయిని తీసుకొని ఏబీఎన్ ఛానల్కి వెళ్ళుతున్న క్రమంలో ఆల్రెడీ అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు మా మనుషులు ఉన్నారు ప్లస్ ఇద్దరు జవహర్లాల్ కూడా కానిస్టేబుల్ వచ్చారు. వీళ్ళు వచ్చి బయట ఉండేటప్పుడు వాడు ఎప్పుడు వెనకేసి కిటికీ బాల్ కొట్టుకొని పారిపోయాడు. పారిపోగానే మన పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళింది కానీ అది కిటికీ బయలుపోయిందని చెప్పేసి ఇమీడియట్ నాకు ఫోన్ చేయడం మా వాళ్ళు. ఫోన్ చేయగానే మళ్ళీ మేడంకి ఫోన్ చేసాను, మేడం ఇట్లా వాళ్ళు పారిపోయినట్టు అని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్లీ సిరిదేవి మేడం ఫోన్ చేస్తే సార్ ఫస్ట్ అమ్మాయిని అయితే తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత అంటే ఇమీడియట్లీ మళ్ళీ కంట్రోల్ రూమ్ తీసుకెళ్లి మేడం ముందు కూర్చోవడం జరిగింది అమ్మాయిని. అమ్మాయితో కొద్ది విషయాలు మాట్లాడి నాతో కొద్ది మాట్లాడిన తర్వాత కుమార్ గారు నైట్ లేట్ అయిపోయింది రేపు 2 రోజుల తర్వాత అమ్మాయిని తీసుకురావాలి అని అమ్మాయి హెల్త్ బాగాలేదని చెప్పి ఏడుస్తున్నాం కూడా 2 డేస్ తర్వాత తీసుకొస్తాం మేడం అని చెప్పేసి మేడం రావించి మేము సంతకం పెట్టి నా స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఈ విధంగా పారిపోయినవన్నీ మొత్తం అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అమ్మాయిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి మేము అడిగిన అన్నమాట, అసలు జరిగింది ఏంటమ్మా మీరు అడిగినట్టే మీడియా వాళ్ళు ఏ విధంగా అయితే క్వశ్చన్ చేసారో నేను కూడా ఎందుకంటే రేపు మార్నింగ్ మేము మీడియా ముందుకు పోవాలన్నా నీ సపోర్ట్ చేయాలన్నా కూడా వాడొక ఇప్పుడు వాడిని ఇప్పుడు ఇప్పటి వరకు వాడిని అన్నా అన్న అన్నావు, మరి ఇప్పుడే వాడే మొత్తం చేసింది వాడే అని క్రియేట్ చేస్తున్నావమ్మా, రేపు కులం అట్లా ఉండదు, నువ్వు ఏది ఉన్నావు నిజ నిజాలు చెప్తేనే నీకు సపోర్ట్ చేస్తావు కులము, లేదా నీ కులం సపోర్ట్ చేయదు నీ ఇండియా ఫైట్ చేసుకోవాలి అంటే లేదా మొత్తం నీకు నిజాలు చెప్తున్నా మొత్తం ఈ విధంగా ఎప్పుడైతే ఎట్లయితే ఏడ్చిందో అదేవిధంగా అన్న నాకు న్యాయం చేయండి నన్ను బతికించండి ఈ అమ్మాయి కూడా మోసం చేయకుండా చేయండి అన్న, ఇది నా పరిస్థితి అన్న, నేను ఈ ఊబిలో ఉండి కూలిపోయినా మీ దాకా వచ్చేంతవరకు కూడా నా ప్రాణమని బతుకు చనిపోతా తెలియని పరిస్థితి ఉన్నా అన్న కాబట్టి ఈరోజు నీ ముందుకు వచ్చినాక ఈ ధైర్యం వచ్చిన నా అమ్మనాన్ని చూసుకున్నాక మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందన్న అసలు నా ధైర్యం కోల్పోయిన శివన్నాపగా వాళ్ళతో ఉండిపోయినా అని చెప్పి చెప్పడంతో ఇమీడియట్ అమ్మా దీన్ని ధైర్యంగా ఉండు కానీ నాకు విషయాన్ని మాత్రం కుల్లా కుల్లా చెప్పాలమ్మా అని చెప్పాలంటే మరి 139 మందిని రేప్ చేసింది వాస్తవమైన అమ్మా అని అడిగిన జరిగింది సార్. కాదు అన్న అన్నసరికి నేను షాక్ అయినా, ఫస్ట్ అక్కడే షాక్ తిని నేను షాక్ అయినా, అసలు ఎంతమంది అమ్మా అంటే అసలు నీ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోమ్మా ఎవరు రేప్ చేసిడు నాకు ఆ పేరు ఇదమ్మా అంటే లేదా కొద్దిమంది చిత్రహింసలు పెట్టిన వార్త ఉన్నారు వాట్సాప్లో నీలిచితాలు పంపించి మళ్ళా ఫిజికల్గా కొద్దిగా డిస్టర్బ్ కూడా ఉంటారన్నమాట. నేను ఒకటన్నా ఫస్ట్ రేప్ చేసిన వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా ఫిజికల్గా హరాస్మెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా అమాయకులు ఎంతమంది అంటే క్లియర్గా ఆమె చెప్పడం పేర్లు అన్నీ కూడా మొత్తం రాస్తే చేసి మొత్తం కౌంట్ చేస్తే 36 మంది రేప్ చేసిన వాళ్ళ దాంట్లో వచ్చింది, 53 మంది హరాస్మెంట్ చేసిన దాంట్లో వాళ్ళు వచ్చింది, మిగతా ఒక 40 నుంచి 45 మంది అసలు ఏమీ లేదు. మరి ప్రదీప్ ఉన్నాడా అని అడిగడం జరిగింది, ప్రదీప్ అయితే లేడన్నా అసలు వాళ్ళ ఎట్టుడో తెలియదు వాళ్ళు. కృష్ణుడు కృష్ణుడు ఉన్నాడా అమ్మా అంటే లేడన్నాడు. మరి పిఏ మరి కవిత మేడం పిఏ గారు ఉన్నాడంటే ఈ హరాస్మెంట్లో ఉన్నాడు రేప్ కానీ హరాస్మెంట్ అయితే ఉన్నాడన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు హరాస్మెంట్ కూడా సంతోష్ కుమార్ కూడా హరాస్మెంట్ రాయడం జరిగింది, సంతోష్ రావుని రేపుని తీసే సంతోష్ రావు కూడా రాయడం దాంట్లో ఎవరు రేప్ చేసిండ్రు ఎవరు హరాస్మెంట్ చేసిండ్రు ఎవరు అమాయకులు అది నేను ఓన్గా డిసైడ్ చేశాను. డిసైడ్ చేసిన తర్వాత మరి రేపు ఏం చేయాలి అన్నట్టు 2 రోజులతో మరి తెల్లారితే అప్పయిపోవాలి కాబట్టి మహిళా సంఘాలందరికీ పిలిచినాను, సిచ్యువేషన్ ఇది
పరిస్థితి మందకృష్ణ మాదిగాని కూడా పిలిచినారు. ఇక్కడ కూర్చొని అమ్మాయితో మరి సంజక్క విమలకు వచ్చిపోయేది పొద్దున్నే. సంజక్క మార్నింగ్ 12 గంటలకు వచ్చి 4 గంటల వరకు అమ్మాయితో డిస్కస్ పెట్టింది మొత్తం. కుల సంఘాలు అన్నది ఇప్పుడు రాకన్నా ముందు నీ దగ్గరకు వచ్చింది, నీకే జడ్జిమెంట్ చెప్పొచ్చు కదా. అప్పుడు నీ వల్ల కాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము క్లియర్గా అడిగినాం అమ్మాయిని. నిజాలు మేము ఒప్పుకోకపోతే ఈరోజు ఎక్కడ వాళ్ళంటే మన దొంగలు అంటారు, ఎక్కడ వాళ్ళంటే నమ్మకం పోతుంది. ఇక మన నిజాలతో నిరూపించుకోవాలి. వాస్తవానికి ఇప్పుడు అమాయకుని ఇప్పుడు వాస్తవానికి నేను ప్రదీప్ది ప్రెస్ మీట్ విన్నాను, కిష్టది ప్రెస్ మీట్ విన్నాను. ఎవరైనా పడ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళ సమయంలో మనకైనా బాధుంటారు కదా అని మీరు అమలు పోయేట్టున్నారు. సంఖ్య తప్పుడు చేస్తున్నాడు, ఉన్న వాళ్ళ మరి విఏపీలో తీసేస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు చెప్పింది మళ్ళీ నేను ఫేస్ పై కూర్చొని మాట్లాడండి. నేను ఎక్కడంటే అక్కడ తీసుకొస్తాను మాట్లాడు. నువ్వు నిజాత పడుతున్నదే నువ్వు నిరూపించుకో. నీ వాతావరణం తెలుస్తుంది, నువ్వు 3 లక్షల కోట్లు అన్నప్పుడే తెలుస్తున్నది. ఆంజనేయుల్ని ఆంజనేయుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఒక ఆడియో రికార్డ్ కూడా అది అది బ్లాక్మెయిల్ చేయడానికి రీజన్ ఏంటంటే అసలు ఆంజనేయుల్ నెంబర్ అనేది నా దగ్గర లేదు. లేకపోతే మిర్యాలగూడని తీసుకెళ్ళి అక్కడ సరౌండింగ్లో ఎవరుంటారు ఏంటి ఎవరి దగ్గర నెంబర్ దొరికిద్ది అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి నెంబర్ తీపిచ్చి ముందుగా నార్మల్గా మాట్లాడించాడు. మాట్లాడించిన తర్వాత అతని నెంబర్తో కాల్ చేసి వాళ్ళ వైఫ్తో నూడు వీడియోస్ ఉన్నాయి, నాతో ఉంది, నా పేరు రాకీ, మిర్యాలగూడలో ఉంటాను, నీ వైఫ్ బాగుంటుంది, మీ నేను కాకుండా ఇంకా నా ఫ్రెండ్స్తో కూడా అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేశాడు. అప్పుడు నేను నార్మల్గా హాయ్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడి వదిలేశాను. వదిలేసిన తర్వాత అతనికి గత జీవితంలో వేరే అంటే వేరే ఫ్యామిలీ విషయంలో హెల్ప్ అయ్యి ఉంటే నేను కాల్ చేసి మాట్లాడాను. ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేసి మాట్లాడు అది గుర్తు తెచ్చుకొని ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయవని అడిగి నాకు మెసేజ్ చేసి ఉండే. అవునా ఏం హెల్ప్ అది ఇది అంటే కాల్ చేశాడు. కాల్ చేసి ఇలా మా అమ్మాయితో అంటే మా ఆవిడతో వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి అంటున్నాడు, ఏంటిది కొంచెం కనుక్కో అని చెప్పేసి నెంబర్ ఇతని నెంబర్ పంపించాడు. ఇక్కడ ఉండి వీడు కాల్ చేసుకంట టార్చర్ చేసుకంట మళ్ళీ నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు. దానికి రీజన్ చెప్పు, ఉన్నాయని చెప్పు, ఉన్నాయని చెప్పు అని చెప్పేసి ఆ నెంబర్కి కాల్ చేసినట్టు రికార్డ్ చేసి పక్కన పెట్టేసి ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి నా మైండ్ మొత్తం రివర్ట్ చేసి అవును ఉన్నాయని చెప్పు. ఉన్నాయంటే ఆ మాటలు ఎలా అంటే నేను ఇంతవరకు ఎప్పుడు వినని బూతులు వినని మాటలు జరిగిందమ్మ. నువ్వు అసలు ఇలా ఇలా పాతలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో అయితే వీళ్ళని మాట్లాడించాడు. ఒక 5 డబ్బులు తీసుకోవడం జరిగింది. మీరు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నన్ను అడ్డం పెట్టుకొని రజనీ చౌదరి ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. అతని దగ్గర 2,15,000 గూగుల్ పే వేయించుకున్నాడు. అది చెప్పడం అంటే ఏంటి, మా డాడీకి హెల్త్ బాగాలేదు నాకు ఇవ్వు అంటే సెక్సీగా మాట్లాడమని కొట్టడం. డార్లింగ్ అని మాట్లాడాలి, సెక్సీగా మాట్లాడాలి. ఒక మనిషిని ఎలా అంటే అలా ఎలా పడతారు, ఏ మాటలకు పడతారు ఏంటి, ప్రతి ఒక్కటి బెదిరించుకంట కొట్టుకంట. మరి విఐపీని కాంటాక్ట్ చేద్దామని అనుకున్నా, మరి అప్పుడు దాన్ని ఇప్పుడు ఎవరైనా కాంటాక్ట్ చేసిన విఐపీని? నేను అయితే విఐపీలు అయితే ఎవరికి కాంటాక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి కాంటాక్ట్. అంటే నేను నెంబర్ అంటే వాళ్ళు వాట్సాప్ నుండి అంటే ఫేస్బుక్ ద్వారా నుండి నెంబర్ తీసుకొని వాళ్ళకు కాంటాక్ట్ చేయడం. ఇప్పుడు నాకు ప్రదీప్ ఎవరో తెలియదు, కృష్ణుడు ఎవరో తెలుసు, ఇలా చాలామంది నాకు తెలియదు. సంతోషరావు గారు అంటే నార్మల్గా నాకు తెలుసు, జాగృతి దాంట్లో ఉంటారు, కవితతో పాటు ఉంటారని మాత్రం తెలుసు. టీవీలో యాక్టింగ్ చేసినప్పుడు వాళ్ళ పరిచయం ఉన్నది ఎప్పుడన్నా? టీవీలో యాక్టింగ్ చేసినప్పుడు యాక్చువల్లీ ఈ సుమన్ ద్వారా పరిచయం అయిన వాళ్ళు కొంతమంది ఉండే, కానీ వాళ్ళతో నాకు రిలేషన్ అనేది సుమన్ త్రూ మాత్రమే. తను హరాస్మెంట్ చేసి అలా బలవంతంగా అలా చేపించాడు. అలా ఉన్న వాళ్ళతో వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకొని మీరు నా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు కదా అవి కదా అని చెప్పేసి అవును అది అని వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఇతను మెసేజ్ చేయడం. ఫోన్ అన్నది 2.5 నెలల్లో తన దగ్గరనే ఉంది నా ఫోను. ఇప్పుడు 36 మంది మీద రేప్ కేసు, అంటే ఇప్పుడు చెప్పినట్టు 139 నుంచి 36 మందికి వచ్చింది. 36 మంది మీద రేప్ కేసు అలానే ఉంటుంది, విచారణ జరుగుతుంది, మరి వాళ్ళు ముందుకొచ్చి మళ్ళీ ఏం చెప్పబోతారు, దాని తర్వాత మరి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే ఎలా ఉంటుంది అనుకుంటారు? అదేమన్నా ఏంటంటే దాని మూలంగా అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ బ్యాక్ ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్న సమయంలో తినొచ్చేసి ఇలా ఎవరి జీవితం తీసుకొచ్చి అక్కడ పడేశాడు. వాస్తవానికి అయితే అలా చేశారు, వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మరి డాలర్ బాయ్ మీరు కంప్లైంట్ చేశారా? డాలర్ బాయ్ మీద నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేయడం కూడా అతను నాలాగా వేరే అమ్మాయిని ముందుగా చీట్ చేశాడు. తను నాకు ఏం చెప్పాడు, ఏం మాటలు చెప్పాడు అవే నేను చెప్పాను. ఇంతమంది కంప్లైంట్ ఇచ్చి సోషల్ మీడియాలో ఇంతగా చేసింది అయితే తను, ఇంకొకటి మీడియా అతనికి
డబ్బులు ఇచ్చారు 20,000 ఇవ్వమంటున్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడించి కొట్టించి అండ్ పక్కనుండే పోలీస్ స్టేషన్ నుండి అన్న అప్పుడు ఫస్ట్ టెలికాస్ట్ చేసిన ఉండే కదా వాళ్ళతో మాట్లాడించి బెదిరిస్తున్నారు ఒక అమ్మాయితో ఇలా మాట్లాడిస్తున్నారు అది దాన్ని కొట్టి మరీ వాళ్ళతో మాట్లాడించాడు డాలర్ బాయ్కి ఎలాంటి శిక్ష వేయాలనుకుంటారు నేను డాలర్ బాయ్కి అయితే నాలాగా ఎందుకంటే ఇప్పటికే నన్ను చిత్రహింసలు ఎలా చేయాలో నేను కేవలం బతికి మాత్రమే ఉన్నాను అంత ఘోరంగా ఫిజికల్గా మెంటల్గా ప్రతి విధంగా బాడీ మీద దెబ్బలతో సహా మొత్తం కొట్టింది అతనే ఇంకా అతను నార్మల్గా వదిలేస్తే మాత్రం ఇంకో అమ్మాయి జీవితంతో నేను మాత్రం కొంచెం ధైర్యంతో ఉన్నాను కాబట్టి నేను బతుకున్నాను ఇంకో అమ్మాయి అయితే అసలు బతికి ఉండదు ఇది క్రైమ్ ఇన్సైడర్ అయితే ప్రధానం చూసినా 139 మంది తను రేప్ చేశారని పంజగుట పోలీసులో కేసు పెట్టిన యువతి చివరకు 36 మంది తనపైన రేప్ చేశారని చెప్తున్నది అయితే దీని వెనకాల 139 మంది స్కోరు ఏదైతే పెట్టి చెప్పడం జరిగిందో దాని వెనకాల డాలర్ బాయ్ ఉన్నాడు అయితే డాలర్ బాయ్కి కఠినంగా శిక్షించాలి మరొక మహిళ తన ఉచ్చులో పడకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్తుంది